పెరిగిన పాపులారిటీ ఈయనే, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. కొంతమంది అయితే ఈయన్ని రికార్డుల రారాజు అని కూడా అంటారు. ఒక వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా అరుదు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో ఎవరికి తెలియదు. వరుస 8 హిట్లతో టాప్ స్టార్ అయ్యాడు. కొంతమంది అయితే ఈయన త్వరలోనే 1 పొజిషన్కి వెళ్తాడు అంటున్నారు. మరికొంతమంది అయితే ఎప్పటికీ వెళ్లలేడు అంటున్నారు. రేపు దీపావళికి ఈయన 9 సినిమా అనుక్షణ రిలీజ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు. పదండి, ఏం చెప్తున్నారో చూద్దాం. రెడీయా? రెడీ సార్. హలో సార్, ముందుగా వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు నంది అవార్డు విన్ అయిన సందర్భంగా మా జెమినీ టీవీ ప్రేక్షకులందరి తరఫున హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వరుసగా మీవి 8 మూవీస్ హిట్ అయ్యాయి. రేపొద్దున మీ 9th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? నా ఇప్పటి వరకు 8 సినిమాలు వరుస హిట్లు, 9 ఆటోమేటికలీ హిట్ అవుద్ది. దీనికి డైరెక్టర్ ఎవరనుకున్నారు? మణికంఠన్ డిఎఫ్టి, తమిళ్లో 1 డైరెక్టర్. 3 crore రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చాం. హీరోయిన్ బాంబే, కెమెరామెన్ మలయాళీ, మ్యూజిక్ బెంగళూరు, ఫైట్ మాస్టర్ ఫ్రమ్ చెన్నై. పాటలు ఎవరు పాడారనుకుంటున్నారు? హిందీలో 1 సింగర్. ఇన్ని భాషలు కలిసి తెలుగు సినిమా చేస్తే ఆటోమేటికలీ ఇట్స్ హిట్. దేర్ ఇస్ నో 2 వేస్ అబౌట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న టాప్ 10 హీరోస్ లో మీరు ఒకరు. మీరే త్వరలో 1 అవుతారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అవ్వచ్చు, టాలెంట్ ఉంటే ఎవరైనా అవ్వచ్చు. నటరత్న NTR ఉన్నప్పుడు చిరంజీవి అని ఒక ఆయన వస్తారు, 1 అవుతారని ఎవరైనా అనుకున్నారా? అమితాబ్ బచ్చన్ ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ 1 అవుతాడని ఎవరైనా అనుకున్నారా? అసలు MGR ఉన్నప్పుడు రజనీకాంత్ 1 అవుతాడని ఎవరు అనుకోలేదు కదా? ఇది అంతే, అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నెక్స్ట్ సార్, రెండోసారి కూడా నంది అవార్డు మీకే వస్తుందని మీరు ముందే ఊహించారా? ఇందులో ఊహించేదే ఉంది? నాకంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు నాకే ఇస్తారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ సార్, మీరు ఈ రేంజ్ కి రావడానికి కారణం ఎవరనుకుంటున్నారు? నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నా ఫ్యాన్స్ అంటాను అనుకున్నారా? నేను మిగతా హీరోల్లా కాదు, నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నేనే. నేను యాక్షన్, ఫైట్స్, డ్రామా, సెంటిమెంట్ అన్ని బ్రహ్మాండంగా చేస్తాను, అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యాను. ముందు నేను, ఆ తర్వాతే నా ఫ్యాన్స్. నెక్స్ట్ సార్, మీరేమనుకోకపోతే ఓ చిన్న క్వశ్చన్ అడగొచ్చా? నో ప్రాబ్లం, అడగండి. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర అమితాబ్ అన్న బిరుదు మీకు మీరే ఇచ్చుకున్నట్టు అందరు అనుకుంటున్నారు. అంటారు, ఇది నేను విన్నాను. నా పాపులారిటీ చూసి గిట్టిన వాళ్ళు 100 అంటారు. అన్నిటికీ రియాక్ట్ అవుతామా? మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్స్ లాట్ సార్. రేపు దీపావళి సందర్భంగా మీ 9 మూవీ అనుక్షణం రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్? అక్కర్లేదు, అది వీక్ హీరోస్ చెప్పండి. నా సినిమా డెఫినెట్ హిట్. ఓకే సార్. ఒరే, రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రింట్ తేవాలరా అన్నా. ఈ రోజు మా బాస్ సినిమా రిలీజు, సినిమా చూసి సాయంత్రం కలుస్తాను. ఉంటాను. రైట్. Thank you.
నేను అలాంటి ఫ్యాన్ కాదురా. సినిమా బాగాలేదంటే బాగాలేదంటారు, బాగుంటే బాగుందంటాం. ఏం బాగాలేదురా? అసలు ఏం బాగాలేదురా? మనం బాస్తో తీసే స్టైల్లో తీయలేదు. ఇంకెట్ట తీయాలరా? ఇలా అయితే తీయకూడదురా. అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? సినిమా తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు. సినిమా తీయడం అనేది ఎంత కష్టమో నీకు తెలుసా? కష్టమైతే చెత్త సినిమా చూడాలా? ఎవడాలా చూడు. ఎంత ఫ్యాన్ అయినా సినిమా బాగుంటేనే చూస్తాడు. ఈ సినిమా బాగాలేదు అంటే ఫ్లాప్. ఈ సినిమా గురించి బాగా తెలుసురా. నువ్వు సినిమా తీ, మేమందరం చూస్తాం. ఎప్పుడు తీస్తామన్నా చెప్పు. ఇది దీపావళి, వచ్చే దీపావళి కల్లా బాస్తో సినిమా తీసి చూపిస్తాను. తీయలేకపోతే తీయలేకపోతే ఎండిన తాగి ఇదే థియేటర్లో చచ్చిపోతాను. బలరామనే నేను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తాను. అలా కాని పక్షంలో ఇదే థియేటర్ ముందు ఇంద్రిని తాగి చచ్చిపోతాను. ఎవడరా సినిమా తీసేది? నేనండి. ఏం చేస్తుంటారు నువ్వు? లారీ క్లీనర్ సార్. లారీ క్లీనర్ సినిమా తీయటమా? అవునండి. మరే నీకేమైనా పిచ్చా మెంటలా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. సార్ తిట్టకండి సార్, నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్. ఏంట్రా ఆశీర్వాదం? సంతోష్ బాబు సినిమాకి టికెట్లు దొరకడమే కష్టం. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? ఇస్తానండి. తీస్తావు? తీయకపోతే చస్తావా? అవును సార్. దానికి నేను సాక్షి సంతకం పెట్టాలా? అవునండి. రే ఈ హత్యలో ఆత్మహత్యలో నన్ను ఇరికించకండి రా బాబు. నీ సావేదో నువ్వు చావు. రే తప్పకుండా తప్పకండి, సినిమా తీస్తాను. బిడ్డ సినిమా ఆగిరా. రే రే ఆగిరా, నిజంగా సినిమా తీద్దాం నేనే. అవునరా. రే ముండోళ్ళ మాట్లాడు, వెళ్ళి సారీ చెప్పి పందెం వాపస్ తీసుకోపో. నువ్వేమన్నా చెప్పరా, నేను సినిమా తీసి తీరుతాను అంతే. ఎలా చెప్తావరా? చదివింది ఎంతో తరగతి, చేసేది లారీ క్లీనర్. మీ నాన్న చేస్తారా? రిక్షా తొక్కుతాడు. మీ అమ్మేమో ఇంటికి తిరిగి బొచ్చలు నువ్వు. ఫ్యామిలీ మొత్తం నీడికి వచ్చి 50 రూపాయలు పండిరారు. ఫోట్లు పెట్టి సినిమా ఎడతావే? మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరా? నేను సినిమా తీస్తాను అంతే. నువ్వు చావు తప్పి ఏమి సాధించలేవరా? పాటండ్రా. అరే మీ అమ్మ నాన్నగారు నీ గురించి నాకు ఎక్కువ తెలుసు కదా, చెప్పేదిరా ప్లీజ్ రా. లేదురా, నా గురించి కూడా నీకు తెలుసు కదా, నేను సినిమా తీసి తీరుతాను. రే నీలాంటి మొండోడితో స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ. సర్లే, నీ మొహం చూస్తే చెప్పు తీసుకోకూడదు. అలాగే నాశనం అయిపోతారా? రే ఎరా, ఇవాళ ఆరియక్కలేదా? లేదమ్మా, ఇవాళ బాస్ సినిమా రిలీజ్ కదా, సినిమాకి వెళ్ళాను. ఎందుకు వచ్చిన మాయదారు సినిమాలు రా? అయ్యి ఏమన్నా మనకు కూడెడతాయా గుడ్డెత్తాయా? ఇగో కూరగాయలు తాగటానికి ఏమైనా ఉందా?
చెప్పానుండు. ఏరా, మీ వాడి సినిమా ఎలా ఉంది? బాగాలేదు నాన్న. బాగుండదు. ఎందుకు బాగుంటది? ఆడు సినిమా పిచ్చుకి నువ్వు అడగడానికి సరిపోయింది. పట్టవే, నువ్వు సాగు. పొంగిపోతుంది కదా అన్నం అంతా సిడిపోయి ఉంటది. ఎలాగరా నీ తోటి ఈ పని కూడా సరిగా చేయలేవా? ఏడీడు బలరామ్, బలరామ్. ఏ కొడుకు తన తల్లికి చేయకుండా అన్యాయం నేను నీకు చేస్తున్నాను. నేను నీ కాసులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇలా చేశాను, నన్ను తిట్టద్దమ్మా. నువ్వు తిడితే నేను పైకి రాలేను. నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను. వచ్చే దీపావళికి నీ 6 గాజుల్ని 12 గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను. నీ బలరామ్. ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అంటా ఉంటే పైకొస్తారంటారు. ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నాకు జయం కలిగేలా చూడు స్వామి. రెండో కదా. అయితే రావాలి కదరా. ఎక్కడికి? సరే, జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడేరా నిజమైన ఫ్రెండు. నువ్వు చేసేది తప్పో రైటో నీతోనే ఉంటారా? నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా. రే మహి, మీ కాళ్ళు పట్టుకుంటామండి. మీకు పుణ్యం ఉంటుందండి. కావాలంటే ఏంటిది? మా అమ్మ గాజులండి. అంటే ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నా? హైదరాబాద్ కండి. ఏం చేద్దామని? సినిమా తీద్దామనండి. సినిమా తీద్దామని? నువ్వు సినిమా తీస్తావా? అవునండి. ఇప్పుడేం చేస్తున్నా? లారీ క్లీనర్ అండి. లారీ క్లీనర్? అవునండి. ఏం చదువుకున్నా? 8వ తరగతి అండి. కోరండి, కొద్దిగా 8వ తరగతి చదువుకొని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకు ఎందుకు సినిమా? మీ నాన్న చేస్తుంటాడు? రిక్షా తొక్కుతాడండి. అమ్మాయి 4 గంటల్లో పాచి పని చేసుకుంటా ఉంటుందా? అవునండి. మరి ముక్కులు ఎన్నో చెవులు కూడా అక్కకపోయినావా? ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి. ఓరేని తుంపదేగా, సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి? అన్ని గాజులు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? ఎప్పుడు మెళ్ళో కట్టుకుంటావు? ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ? లేదండి, అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించగలడు. నేను తప్పకుండా సినిమా తీస్తానండి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా తీస్తావు అనిపించట్లేదు, కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావయ్యా. తీస్తావు, తప్పకుండా తీస్తావు.
మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి, కింద పడుతుంటాం, దెబ్బలు తగులుతుంటాయి. అటువంటప్పుడు చాలా మంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కిపోతుంటారు. కానీ అటువంటప్పుడే అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు. నువ్వు అనుకున్నది సాధిస్తావు, నీకు తప్పకుండా చేయగలుగుతుంది. ఎక్కడికి ఎక్కుతున్నావు? అదే ఎవరైనా ఉన్నారేమో చూద్దామని. ఉంటే బొక్కలో తోస్తారు. పద రేపు పొద్దున్న చూసుకుందాం. పారా ఇదా లాడ్జింగ్ లో పడుకొని వద్దాం. పా లాడ్జింగ్ మనకి పద చూపిస్తా. నీలా సినిమా తీద్దాం, చాలా మంది వచ్చినట్టున్నారు. అవునవును, ఆ పక్కన ఉన్నాళ్ళు నీలా. హైదరాబాద్ లో అప్పుడే తెల్లారు ఏంటంటే బాబు. సార్ నమస్తే సార్. ఎవరు వీడు? హీరోరా? చా ఊరుకోండి సార్. మీరు ప్రేమిస్తే హీరో కాదు? వాడరా? అవునా? మీరు కాదా అండి? నేను కాదు సార్. నా పేరు సుధాకర్ సార్. నేను హీరో అవుదాం. నన్నే దోసేస్తారా? ఏమిటి గాడుదకి వచ్చినందుకు దోసేస్తారా? రే చెప్తాను రా. మమ్మల్ని కూడా దోశారు. అయినా పర్లేదు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడు ఎప్పుడు పరుడు, రెండు ఒకటే. సార్ మీరు కవి కదా? మీరు సినిమాల్లో మాటలు రాదు. ఎందుకు మంది ఎవరు సార్? శ్రీకాకుళం. మీదెవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు, పేరు సుధాకర్. వచ్చాడు హీరో అవుదాం అని చెప్పి సూర్యగడ్డ దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసులు చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి, నాకు తెలుసు నాలుగైదు సినిమా ఆఫీసులు ఉన్నాయి, వెళ్ళి కళ్ళు. సార్ సార్ సార్, మా ఊరు సినిమా తీద్దామని వచ్చాడు. అంతేనా? రండి తీసాక మాట్లాడుకుంటాం. చిన్న నాలుగు చాయ్ చెప్పు. రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రంతా ఇక్కడే పడుకున్నావు. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు? మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడ చేస్తున్నాయా? హీరో అవ్వా? అవుతాం సార్. సార్ వీళ్ళు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి రెండే రెండు కవితలు వినిపించాను, అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి రోజులు పట్టుకున్నాయి, మా బిడ్డలు బయటపడేస్తుంది. ఇది రెండు కవితలకే? ఏం కవితలు సార్? అవి అబ్బా ఈ వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కవితలు సార్? అన్ను ఎన్నో వాళ్ళకి జ్వరాలు వస్తున్నాయంట. మీరు ఎవరు సార్? ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తారు. వీళ్ళు తెలుగు తెలుగు రాదే. రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేస్తారు. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూశాను. హౌస్ ఓనర్ నలుగురు ఉండేస్తుంది, మేము ముగ్గురు ఉన్నాం కదా, మీ ముగ్గురులో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇది చూపిస్తాను. ఎక్కడికి తీసుకొచ్చారండి సార్? లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ పదరా. ఏమయ్యా సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్లేసి డాన్స్ ఎత్తుంటారే? ఏ డాన్స్ డ్రెస్? 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ నాలుగు ఇవ్వు. నాలుగా? ఇవే. ఎంత? రోజుకు 100 అడ్వాన్స్. ఇదిగో ఓ 5 రూపాయలు ఇస్తాను, అడ్జస్ట్ చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురువు గారు ఉన్నట్లేరు. లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొని ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరా బాబు. ఎవడే నీ గురువు వేసిపోయాలో, రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతో తిరుగుతుంటాడు వాడేగా.
వ్యాసం ఉన్నారని చూడలేస్తా. ఏమిరా మీకు దుస్తులు అద్దెకు కావాలేను? రై దుస్తుల వారికి ఇప్పుడు పైకి వాడికి ఇదిగో. మరి మధ్యలో ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక అటు తిరుగు తిరుగు తిరుగు. కొద్దిగా చెట్టి అయ్యమ్మా. ఏమో సుప్రజ చెట్టి తీసుకురా. అలాగే అక్క 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 చెట్టి అక్కడ పెట్టండి. నమస్కారమ్మా. నమస్తే నమస్తే. ఓలు నేనమ్మా. నేను వచ్చి గచ్చి చూసిపోయాను కదా. అవు అవు కమర చూసిపోయినావు కాదు. నీ కమర కిరాయి కావాలి. ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ మళ్ళీ అడ్వాన్స్ ఏమో 2 నెలలది కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోల పెట్టాలి. తల్లి ఒకరే గోలంటే గీ గోల కాదు. ఇట్లా గోల చేస్తే ఇరగ కొడతా. గోలంటే బలుబు బలుబు. పొద్దున 6 గంటలకు షురూ చేస్తా, పొద్దుగాల 6 గంటలకు పని చేస్తా. ఒకటే గోల, ఒకటే పంగ పెట్టాలి. అది ఒకట్లనే తిరగాలి. ఇస్పీడ్ తిరిగింది అనుకో ఇరగ కొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోరడు ఉన్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్ల వచ్చింది అనుకో 2 రూపాయలు ఇవ్వాలి, టోకెన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా. ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి. సూదేస్తే బంద్ అయిపోతుంది. మళ్ళా దీనికంత మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మన 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అరే 66 ఎంతరా? 66 66 ఏంటని? అయ్యో నేను చెప్పింది 600 600 1200. 1200 తీయండి. తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలోలో చేతులు ఎత్తుండాలి. 4 మీరేనా? 1 2 3 గీలం గీలం ఒక్క తీన కొడుతున్నాయి. ఏంటిరా? అవునమ్మా చంకాయిస్తున్నాయి. అట్లనా? అగో గ శివరాకనున్న చూడు కమరా. గదేమిది దానిలో పైకాడ పక్కనే ఉంటది ఈ గది. రండి రండి. ఇగో ఇది నాది మా బలరాముది. చక్కలు తీయండి. తొందరగా నువ్వు కదరా బాబు. చూడలేం ఏమిరా వారి? ఒక్క నీ పోయినా ముగ్గురు వచ్చిండ్రు. మరేను మేము ముగ్గురం బయటికి వెళ్ళాం. మీరు చూశారు, మీ వంగి వంగి దండ కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని చూస్తుంది. ఇదిగోండి ఒకే కావాలి. చెంకాయిస్తున్నాయి చెంకాయిస్తున్నాయా? మళ్ళీ కూర్చున్నారేంది ఓన్రే? ఏంద్రా దుర్గా నువ్వేం చూసుకుంటలేవు? గాలే నేను పరేషాన్ కాకు. చెప్పండి. కొత్తగొచ్చారా? యా. ఎంతమంది? 4. 4? 6? ఏంట్రా అక్క? అక్క ఏంట్రా తొక్క? అక్క సిస్టర్ చెల్లి. ఒక్కసారి లోపలికి రామ్మా. రాక రా రా. రే తిరగండి. ఎవరు వచ్చారు చూడండి. 1 2 3 4 5 6. ఏంట్రా 4 ఏం చెప్పావుగా? అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ 4 people అలాంగ్ 6 people నాట్ అలాంగ్ అండర్స్టాండ్. ఇయ్యా ఇయ్యా ఏంట్రా కూసాడు? ఓనరా 4 కంటే ఎక్కువ ఉండవద్దు. మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము. అందుకే అండర్స్టాండింగ్ కోసం బాగా గుర్తించేసాం. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది? అక్క నీ నన్ను అండర్స్టాండింగ్ అది కాదు అక్క. ఇప్పుడు మన ఓనర్ కి మీ 6 ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు. అప్పుడు నీకు ప్రాబ్లం. మేము ఓనర్ తో మీ 6 ఉన్న విషయం మేము కూడా చెప్పాం. లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి,
నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కు వచ్చి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుతాడు అంటే అక్క, అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట, అందుకే నోరు మూసుకో సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రుబ్బుతో లేదా నూరుకోగా వచ్చిందో తెలుసుగా. అబ్బా ఎందుకు తెలియదమ్మా. నమస్కారం అండి సేట్ గారు. నమస్తే నమస్తే. అయ్యే నమస్కారం సేటు. ఏమే విషయం? ఆ బంగారం గాజు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారండి? ఇస్తాం. ఇదిగోండి సేటు. బంగారమే సేటు? ఎవరిది గాజు? మా అమ్మదండి. దీనికి 1000 రూపాయలు వస్తాయి. ఇవ్వండి సార్. ఇది మా అమ్మ గాజు అండి, ఎవరికి అమ్మద్దు, మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను. మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం. అలాగే వెళ్ళొస్తామండి. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయిగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 ఫ్రీయా. మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పో. ఇప్పుడు కొన్ని కవితలు చెప్పు. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రాత్రి మగలు కష్టపడి మీకు రూమ్ ఎత్తుకుని ఎందుకు రా, కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వాదా 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 అనుకుంటు రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి. ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదో అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. ఇప్పుడు రెండో కవిత. చెట్టుపై ఉన్నది కోతి, అచ్చు దానిలాగే ఉన్నది మూతి. చాలా బాగా డాన్స్ చేస్తున్నారే. మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ అమ్మాయి గ్యారంటీగా పెద్ద హీరోయిన్ అవుతుంది. అవుతారు అవుతారు. మేము వచ్చి 3 సంవత్సరాలు అయింది, మాకే దిక్కు లేదు. ఆమె సంవత్సరం కింద వచ్చింది, అప్పుడే హీరోయిన్ అయిపోతుందా? మీరు కూడా హీరోయిన్ అయిపోదామని వచ్చారేంటి? ఏ అలా కనిపించట్లేదా? ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ? అంటే మీరు ఆ టైప్ కాదని. చెప్పేది వినండి. మీరేమో సావిత్రి సౌందర్యలాగా ఫ్యామిలీ సినిమాలు టైప్ అండి, ఆవిడేమో రామకృష్ణ రాసులోచన లాగా మాస్. అబ్బో చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నారు. సినిమాలు తెలియదు కానీ చాలా సినిమాలు చూసామండి. అసలు సినిమాలు తీసేవాళ్ళకంటే చూసేవాళ్ళకి ఎక్కువ తెలుసు అండి. తెలుస్తూనే ఉంది. ఏంటి? డిగ్రీలు ఎక్కువ, డిగ్రీ తక్కువ. ఇదిగో మేడం, మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను. నేను చూశాను. అప్పుడు మీ కళ్ళు లేవు? అవును అప్పుడు లేవు. మరి ఇప్పుడు? ఇప్పుడే వచ్చాయి. జస్ట్ అదేలాగండి. అది కనిపిస్తుందా? రాయి రాయా చంపలేసుకో చంపలేసుకో. లేకపోతే నాలాగే గుడ్డి పిను అయిపోతావు. అది ఒట్టి రాయి కాదు నాయన, అహల్య రాయి. అహల్య రాయ అంటే? వీడికి చాలా రామాయణం చెప్పాలేవు. కరెక్ట్గా నే తెలిపేదా సీతారామ కథ. దండం పెట్టుకున్నాయన. ఏంటి దీనికే? అది రామాయణ కాలం. రాములు వారు సీతమ్మ వారిని అడవిలో అలా 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 తడుగుకుంటున్నారు. రాముడు తడుగుకోవడం ఏంటండి? అదేరా వెతుక్కుంటున్నారు. ఓహో, ఈలోగా రాముడి కాలికి రాయి తగిలి బ్లడ్ వచ్చిందండి? కాదు బిడ్డ వచ్చింది. ఆ రాయే
అహల్యగా మారిపోయింది. ఆరాయలో ముక్కే ఆరాయ నమస్కారం పెట్టుకుందాం. ఇది కళ్ళు ఉన్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి, కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి. అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను, కళ్ళు పోతాయి. వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను, కళ్ళు వచ్చేస్తాయి. కానీ అసలుగా చెప్పండి, రాయలేదు రప్పలేదు కానీ రండి అసలుగా చెప్తా. నేను నా ఇద్దరు కూతురులతోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం వచ్చాను రా. నాకు నిజంగా సంగీతం వచ్చు, కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది నేను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. మాలిగిది కేస్తుంది, సోడా ఏడిపోతుంది, ఎవడు కనపడ్డాడు. నమస్కారం సార్. రామయ్య ఫ్రీ ఫ్రీ, ఏడు సంగతులు ఏముంటాయి సార్? ఏంట్రా ఇన్ని రకాల సామాన్లు ఉన్నాయి, ఒక్కొక్క షూటింగ్ లో ఒక్కొక్క వస్తువు నొక్కేస్తుంటాడు, చెప్పనుగా అత టైప్ అని. ఎవరనుకున్నావు రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్? నమస్కారం సార్. ఏడిలో వచ్చావు? ఏమి లేదు సార్, మీ దగ్గర మా ఊడిని అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాను సార్. చేసేద్దాం, దాంతో ఉంది, కూర్చోండి. థ్యాంక్స్ అండి. కూర్చో. పేరేంటమ్మా? బలరామ్ సార్. ఏ ఊరు? పాలకొండ అండి. బలరామ్ ఫ్రమ్ పాలకొండ. నువ్వు అర్జెంటుగా పదే వెళ్ళి ఓ 1/4 కిలో టమాటాలు, 1/4 కిలో వంకాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కరివేపాకు, 2 ములక్కాడలు తీసుకుని వచ్చాయి. అలాగే సార్. అలాగే ఆ పక్కన యూసుఫ్ కూడా కొట్టు ఉండదు, ఒక క్వార్టర్ తీసుకొచ్చాయి. ఏ బ్రాండ్ సార్? ఏ బ్రాండ్ అయినా పడలేదు రా, ఏదైతేనే అన్న. 2 రేట్ అన్నారు. పాలకొండ సార్? పాలకొండ కదా. ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి. చాలా సేపటి నుంచి వంట చేయకుండా అమ్మగారు ఎయిటింగ్ వెళ్ళి డబ్బులు డబ్బులు అడగకూడదు, వెళ్ళి తీసుకురా. అలాగే. ఈ మధ్యన ఏం రేసావయ్యా? సార్ జీవితం మీద ఒక సూపర్ కవిత రాశాను సార్. అది జీవితం. మందిరాని ఇందాం. ఏడే ఎంత లైట్ సార్? అంటే అది కాయగూర, అది ఇక్కడ పెట్టేసి కాయగూరలు అమ్మగారికి ఇచ్చేయి. అమ్మగారు ఖర్చు ఎంత అయిందో లిస్ట్ రాసావా? రాశాను సార్. చేతి రాత చాలా బాగుంది సార్. సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొస్తావు, జేబులో పెట్టు. రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేసేస్తున్నాను. పొద్దున్న 7 గంటలకు వచ్చి అయ్యగారిని నిద్ర లేపాలి. అలాగేనండి. ఆఫీస్కి వెళ్దాం, రోజుకు 100 రూపాయలు ఇప్పిస్తాను. దాంతో అమ్మగారి కాయగూరలు, అయ్యగారికి 1 కోట్ల రూపాయలు తీసుకురావాలి. వెళ్ళిపో 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 వెళ్ళు. ఒక కవిత వదలనా? తప్పదా. ఎగిరేది డేగ ఆకాశాన, ఎగిరేది డేగ. ఏమిటి డేగ? గుడ్. ఆకాశాన ఎగిరేది డేగ, ఇడ్లీపై వాలేది ఏగ. ఎలా ఉంది అంటే అది ఎలా ఉంది? గోలేంట్రా బాబు, ఆ ఫ్యాన్ కింద కావాలంటే ఇగో వచ్చినప్పుడే చెప్పి. ఇంగ్లీష్ కోలా పడుకో పడుకో. వాళ్ళ కవితలు చెప్పరా? కవితలు చెప్పాలా? నమస్తే అన్న. మీరా రండి రండి కూర్చోండి. దుప్పట్లో దట్ దట్ అని గేమ్ ఆడుతుంటే మీరు వచ్చారు. ఎవరన్నా? మన పక్క రూములు అంటారు. ఏం చేస్తుంటారు? బాంబులు పెడుతుంటారు. బాంబులా? ఎక్కడ? ఎక్కడ అంటే అక్కడ. అంటే కాదు, అక్కడ. ఎక్కడ? కింద. కింద అంటే సుమోల కింద అన్న. ఓహో, మాకు సుమోలు అవి లేవు కానండి. ఓ 10 అటో ఇటో వీడి కవితలో చంపేస్తాడు, వీడి కింద పెట్టాడు. మీకు తెలిసిన సినిమాలో బాంబులు పెట్టే అవకాశం ఉంటే చెప్పండి అన్న. చాలా తక్కువలో చేసి పెడతావన్న. ఓకే ఓకే, అర్థమైంది. ఇక మీ పని అయిపోయినట్టే, వెళ్ళి బాంబులు తయారు చేసుకోండి. తక్కువ ఎక్కువ చేస్తాడండి. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బాబు, లోపల ఏం చేస్తున్నావు? ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. ఆ ప్రవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్, ఇప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? అది కాదు ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎక్స్ప్రెస్ ఏం లేదు, పొద్దుచుండి ఇక్కడ. వీళ్ళు పట్టుకుంటారా? ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకున్నా నీ పోవాలంటే వాళ్ళని పోని. ఎక్స్ప్రెస్ అంటున్నారు పోని రాదు నుంచి ఇక్కడ ఉన్నానమ్మా. అరే నేను ఆడారు కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ మళ్ళీ పైసలు కట్టాలా? అవును, ఇది నా ఇలాఖ, నా ఇల్లు, నేను చెప్పిన జరగాలి, పైసలు కట్టాలి. అమ్మతో నేను ఆరుగు చేస్తావా? అమ్మ కాపు కదా, ఖాళీ చేయించే. అవును, కమర ఖాళీ చేయాలి. చల్లారు కమర ఖాళీ చేయాలి. కమర ఖాళీ చేసుకుంటారు, ఇంకా పోవడేది రాడు. కమర ఖాళీ చేయాలి. కమర పాడు కాను,
కమర పాడుగాను గలి చేస్తాడని పట్టుకోండి పట్టుకోండి అది పట్టుకోండి పట్టుకోండి నువ్వు బాగుందిరా అవసరం లేదమ్మా ఎక్స్ప్రెస్ అన్నావు ఎప్పుడూ పట్టాలు తప్పింది పట్టాలు తప్పని అవ్వో గది చూడు షవ్వాయిదంతా గలి చేసినట్టు నేను తల్లే ఇది క్లాప్ బోర్డు చూడు డైరెక్టర్ గారు స్టార్ట్ సౌండ్ అంటారు దీన్ని ఇలా పైకెత్తు కొట్టు అంటాను కొట్టేయి అలాగే అర్థమైందా నెంబర్ నేను చెప్తాను రెడీ సార్ స్టార్ట్ సౌండ్ 24/1 టేక్ వన్ కొట్టవయ్యా కొట్టు అరే కొట్టదంటయ్యా కొట్టు కొట్టవయ్యా కొట్టవయ్యా బాగా కొట్టనా సార్ యాక్షన్ వచ్చే చూడండి బయటికి నాకు నువ్వంటే ఇష్టం లేదు కానీ నువ్వంటే నాకు ఇష్టం రేవతి అమ్మా ఏంటి నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పండి ప్లీజ్ నన్ను వదిలే అర్థం చేసుకోవాలంటే పోలీస్ కంప్లైంట్ ఇరవై అంతే ఉన్నాయి సార్ 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 ఏంటయ్యా అది ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాశాను సార్ నువ్వు సీన్ రాసావా అవును సార్ ఇది సీనా ఇంకా నేను తీసుకెళ్లి డైరెక్టర్కి ఇచ్చి ఒక మొహాన్ కొట్టేవాడు అదేంటి సార్ పోయా పోయి నిన్నటి సీనే కాపీ చేయిపో సరే సార్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఏంటయ్యా ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్ నువ్వు సీన్ రాసావా అవును సార్ ఏదది 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆ మాత్రం రాయలేనా సార్ సీన్ అదిరిందయ్యా ఇలాంటి రెండు సీన్లు మన సినిమాలో పడ్డాయంటే పైతానికి లెవెల్ అవుతుందయ్యా అవును సార్ ఎక్సలెంట్ అయ్యా నీ కళ్ళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి నీ కళ్ళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి నీ కళ్ళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి నీ కళ్ళని ఇప్పుడు నిజంగా 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 చూపే రోజు అంతాలో హీరోలంతా నీ కోసం వచ్చే రోజు అదెంతో దూరం లేదు అసాధ్యం కానే కాదు ఆగమ్యం చేరేదాకా ఆగేది లేనే లేదు
పేరా ముఖ్యం. భూకంపం వస్తూ ఉన్న తన గుండెను చీల్చేస్తున్న చిగురిస్తానంటూ పైకొస్తున్న ముక్కే నేనే అడిగి అటు ఆగిపోతు. నమస్తే మేడం. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి మేడం. చెప్పండి మేడం. తెలుగులో మాట్లాడుతున్నారా? ఏం కావాలి మేడం? ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి? మసాలా దోశ, రవ్వ కుమార్ రవ్వ దోశ. మసాలా దోశ అంటే ఒక దోశ. అరే సెవెన్ నంబర్ టేబుల్ మీద ఒక దోశ రా స్పెషల్. ఒక ఆరెంజ్ జ్యూస్. రెండో నెంబర్ టేబుల్ ఆరెంజ్ జ్యూస్. మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు కాదురా? తెలుగు వచ్చేళ్ళకి హోటల్లో సర్వర్లు అనుకుంటా. ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ రా. ఏంట్రా నువ్వు చేసేది? సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ వేసుకుంటారు. అండర్వేర్ లేదు నీ సరేరా, మిమ్మల్ని కొట్టం. కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా రే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్నా చూసావు? అయ్యా నీ 8వ రే, మీరు రిలాక్స్ రా. ఓకే అమ్మయ్యా, మనం బతికాం, పడుకోండి. జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత, గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు గేదె వేసింది పేడ, అది ఇప్పుడు ఏడా 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 తూని అమ్మగడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. సరేరా మీకు చెప్పు. మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. మరే సార్, మెడ్రాస్ నుండి ఫోన్ సార్. మెడ్రాస్ నుంచా? అవును సార్. హలో యారు? నాగా రజనీ సార్ ఆఫీసులో ఉంది. రజనీ సార్ మీతో మాట్లాడతారు. రజనీకాంత్ సారా? ఆమా సార్. ఒరు నిమిషం అప్ప, రజనీకాంత్ సారంట. హలో, నమస్తే సార్. సంతోష్ బాబు బాగున్నారా? బాగున్నాను సార్. చంద్రముఖి సినిమా చూసారా? లేదు సార్, అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్. చూస్తుంటారని ఫోన్ చేశానే సార్. రేపే చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. రేపు కాదు, ఇప్పుడే చూస్తే బాగుంటుంది. సరే సార్, ఇప్పుడే చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్. మంచిది. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. బాబాయ్. అర్థమైంది, నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి, రేపు పగల అరేంజ్ చేస్తాను. చూడు, కుదరదు. రజనీ గారు ఇప్పుడే చూడమన్నారు బాబాయ్. ఇప్పుడు అంటే ఎలా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. సెకండ్స్ కూడా అయిపోయి ఉంటుంది. అది అసలు రియల్ సినిమా అంటారా? చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట. నీలాంటి అసలు చూడకూడదు. రేపు పగల అరేంజ్ చేస్తాను. చూడు, కుదరదు. నేను ఇప్పుడే సినిమా చూడాలి. ప్రింట్ తెప్పించు, ప్రింట్ తెప్పించు. నీ కర్మరా, నీ కర్మ. 1 టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నీళ్ళ టోకెన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే ఈ గలీజ్ ముఖంలో నా చెప్పు. గీనికి ఇచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాగాలేదనివే. అయ్యా, జైలు అన్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నారని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలు కిందకి వెళ్ళినట్టు? 2 మర్డర్లు చేశాడు. ఏంటి ప్రమీల, ఏదో మాట్లాడాలని పిలిచావు? నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా? అతను పెద్ద సైకో. అతన్ని లవ్ చేయట్లేదని ఏదో కట్టుకథలు చెప్పి మా ఇద్దరిని విడతేయాలని చూస్తున్నావా? నేను చెప్పేది వినవే. మన ఫ్రెండ్ రాలిని చంపింది కూడా ఆ విక్రమే. నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను, ప్లీజ్. కాట్ ఓకే. సారీ, కమాన్ సార్, వస్తున్నా సార్. కెమెరా ఎక్కడ తీసుకురా సార్. సార్ సార్ సార్, ఏంటయ్యా ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కలర్ అర్థమైపోతుంది సార్. సస్పెన్స్ నిలబడదు సార్. సస్పెన్స్ జాయిన్ అయ్యి 4 రోజులు కాలేదు, మాకే సలహాలు ఇస్తున్నావా? 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, వెళ్ళి భోజనాలు చేయలేవు చూడు. అది కాదు సార్. సార్, ఏంటయ్యా ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథార్థం అయిపోతుంది సార్, సస్పెన్స్ నిలబడదు. సస్పెన్స్ సార్, కరెక్ట్ అయ్యా, వెరీ గుడ్. సరే, ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ తీద్దామయ్యా. అది సరే, 25 సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగొచ్చేస్తున్నాయంటయ్యా. అంతా మీ ట్రైనింగే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగోండి పున్నారావు గారు. ఉంటా ఉంటా. ఏంట్రా ఇది? మీ బాబు బర్త్డే కదండి, గిఫ్ట్. ఏంటి రోయ్? స్వీట్స్ అండి. అరే ఎంత ముందు చూపురా నీకు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అండి. ఇదేంట్రా? బందర్ లడ్డు. బందర్ లడ్డు? అవునండి. వెరీ గుడ్ రా, నెక్స్ట్ సినిమా కూడా నీకు చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎరా, అరే ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది? ఏంటిది? మీరే చెప్పండి సార్. ఏంట్రా కార్టన్ కింద?
పొల్ల పొల్లగా ఉప్పు ఉప్పుగా ఉంది పైన కాస్త పైనాపిల్ జ్యూస్ కాసార్ కాదా కాదు ఈసారి కరెక్ట్ చూద్దా పంచామృతం కాదా కాదా మరి ఇంకేంట్రా ఇది మీ అబ్బాయి ఆడుకుంటాడని కుక్కపిల్ల తెచ్చాను సార్ కుక్కపిల్ల అవును సార్ మరి కారణం ఏంట్రా చాలాసేపు అయింది కదా సార్ జుజ్జు పోసింది సార్ అరే సరే కానీ కార్ టైర్ గాలి తగినట్టు చూడు ఏ టైర్ సార్ ఏంటయ్యా ఇప్పుడు ఏదో డౌట్లు నువ్వు ఏంటి అదే సార్ ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని చూడు నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు సీన్ పేపర్లు ఫేర్ కాపీ చేయాలి ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితక ఆర్టిస్ట్ అందరికీ డైలాగులు నేర్పించాలి ఒక హీరో హీరోయిన్లకు మాత్రం మేం నేర్పిస్తాం ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 10 సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో అందరూ మీ అంత తాపీగా ఉండరు సార్ అంటే ఏమిట్రా నీ ఉద్దేశం ఏంట్రా నీ ఉద్దేశం తాపేలాగా నత్తలాగా నడుస్తున్నావునా లేక డమ్మీలు మనా లేకపోతే కూరగాయలకి కమిషన్లకి ఇస్తున్నదా సినిమా డైరెక్షన్ ఏంటి నీ ఉద్దేశం వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్ 4 నెలలు కాలేదు సినిమా తీసేస్తావా అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం రా దౌర్భాగ్యం అంటే 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 నన్నే నువ్వన్నది నన్నే నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్ట్ అయ్యాను కదా అదే నీ కడుపు మంట పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది ముందు ఏంటి అప్పుడే వచ్చేసావు అయిపోయిందా షూటింగ్ షూటింగ్ ఉంది నేనే మానేశాను మానేసావా ఏ అప్పుడే వచ్చేస్తుంది నీకు డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వాలంట అది మనకు గిట్టుబాటు కాదు వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా అప్పో అయితే ఓ పంచి ఇవన్నీ తీసుకుని నాతో రా నేను నేర్పిస్తాను ఏంటి నువ్వు నాకు నేర్పించేది దోసలేయడం అదే నీకు బెస్ట్ ఏంటి తమాషాగా ఉందా నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా నువ్వేమైనా అనుకో నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్ బాసా ఎవడాడు ఎవడాడా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడు మా ప్రాణం దోసలన్న ప్రాణం ఇస్తారా మా ప్రాణం నీకు డిగ్రీ లేకో డికాషన్ తక్కువ అని చెప్పాను కదా ఎలా వెళ్ళి కథ రాసుకపా వెళ్ళి దోసలు తీసుకురాపో
నేనైతే సైన్మల్ చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తు ఉన్నది విలుగా. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ ఖర్చు చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో, సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా అక్కడంతా రెడీయా? హీరో గారు బయలుదేరుతారు. ఆ జనాలు కూడా బాబు గారి సినిమా కోసం వెయిటింగ్. ఈ హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు, పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడాలి. సరే సరే, ఇక్కడ నుంచి ఉంటాలే. మీరు చేయబడండి సార్, అడ్వాన్స్. మీరు కూడా అడ్వాన్స్ అండి సార్, సింగిల్ పేమెంటే. ఉంటా సార్, నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీ పేరేంటి? ప్రవీణ. ఏ కాలేజ్? సిబిఐసి. అరే ఈ వాచ్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఓకే, యూ టేక్ కేర్. బాయ్. సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. జరుగుతుంది. ఒకసారి లోనకి పంపించండి. చూడలేదా? 5 నిమిషాలు సార్. మంచి కథ. సార్ సార్ ఒక్క నిమిషం కారాపండి. నాకు కదవండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి సార్. సూపర్ కథ సార్. ఒక్కసారి విన్నారంటే నా సామీరంగా పడిపోతారు అంతే. సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్. ఎలా బాబు? ఎల్లు ఎల్లు పంపించండి. ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి. మంచి కథ సార్, అర్థం చేసుకుంటా. ఏ సార్ ఎప్పుడు చూసినా ఒకసారి పంపిస్తా. రేయ్, సొట్ట బొక్కలుంటే చాలా అదృష్టం. చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత తీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్ట బొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదో టెక్లు కొందరే దీంతో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజోరా? బాబా తీసుకెళ్ళరా, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళరా. లే పదా, ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి, ఒకసారి నూరు తెరని చెప్తాను. ఇయ్యపు చూడండి. ఏం తోసారండి బాబు? ఇయ్యపు చూడండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తాడు ఇంకెళ్ళరు, బేమత్సం అయిపోతుంది. ఏండి మీకు సొట్ట బొక్కలు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగలేదు చూడండి. అబ్బా బాగా ప్రాక్టీస్ గా తోస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి తింటారా మీరు? చూసేసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా, మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుదా? ఏమవుతుందండి? కొంత దీనికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీ నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత తెలిసింది ఎందుకండి బాబు? తెచ్చింది ఏమన్నా పర్వాలేదండి, మనడే కదా. ఇది అడిగిరా గోడ దొక్కడానికి? గోడ దొక్కితే లోన్ వేస్తారు. ఊరేసినా సరే ఈ రోజు అలాగైనా మా బాస్ ని కలవాల్సిందే. కలవచ్చురా, నా మాట. ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే. ముందు పట్టుకో. చెప్పిన మాట ఎప్పుడన్నామని? సర్లే ఈ పుసమే కాల్ పెట్టు. ఇవి తీసుకోరా, ఎట్టి రారా. ఆయన రాను పో. జాగ్రత్తగా రే. అలాగే. నిన్నే? అలాగే రా. భాస్కరు బాసు ఏ విరగదీస్తున్నా డాన్స్ తను సుప్రియ కదా? ఇక్కడుందేంటి? హేయ్ హేయ్,
ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా? లేదు లేదు. మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు? బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను. డాన్స్ అసిస్టెంట్? అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్, నుంచుని తలుపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్. కుర్చీలో కూర్చుని చూడు, ఆమె ఈ సినిమా హీరోయిన్. మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారు, అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే. అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరామ్ దగ్గర సూపర్ కథ ఉంది, ఒకసారి వినమని చెప్పవా? ఇంకా నయ్యం, నా ఉద్యోగం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నాగు మేనేజర్ కి ఎక్స్ట్రాలు ఎక్కువ నీరా, రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు. అవునా? హీరో గారి దగ్గర టైం తీసుకొని దెబ్బ కొట్టాలండి. కరెక్ట్ అన్న. హలో సార్, నువ్వు డాన్స్ చేస్తుంటావు కదా? అవును సార్. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? రే నువ్వు భద్ర, మళ్ళీ కలుద్దాం. మరేమో, తను బలరామ్ అని నా ఫ్రెండ్. నమస్తే చెప్పు. నమస్తే. అది ఇతను కథ రాశాడు, దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి. సరే ఇంతకు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారు. రావయా, ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా. మరి నాకేంటి ఉపయోగం? నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్. బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట. తింటానికి గద్దలేదు నీకు, నువ్వు పెద్ద డైరెక్టర్ పోయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా? పాపా సార్, అలా అనకండి సార్. పోనీ మీకు ఏం కావాలో చెప్పండి. సరే నాకు 5000 ఇప్పించవాలి. ఎలా తాగలను మీరే చెప్పండి సార్. సరే నాకేం వస్తావు చెప్పు. అది 200 ఇచ్చుకోగలను సార్. అడుక్కునేవాడు అనుకుంటున్నావా సార్? బిచ్చి వేస్తావా? పోవే బాబు. సార్ ఆగండి సార్. అంతకంటే ఇచ్చుకోలేను సార్, మీరే కొంచెం ఎలాగైనా. సరే ఇంత బతిమలు ఆడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500 సార్, మిగతా 4500 అక్కడ కథ ఒకేనకు. నమస్కారం సెటు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. థాంక్ యూ, వెళ్ళొస్తానండి. థ్యాంక్స్ రా. ఓకే ఓకే వస్తాను రా. ఏంటబ్బి ఇంక రాలేదు సార్? నమస్తే సార్. నమస్తే. రండి 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 రండి. తెచ్చారా? తెచ్చానండి. ఇదిగోండి సార్. ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో. సంతకం? అవును సార, రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది. కూర్చోవయ్యా. తప్పు అయిపోయిందండి, ఏం అనుకోద్దండి, మా వాడికి ఏం తెలియదండి. నువ్వు ఆగరా, సంతకం కావాలి సంతకం. అవును సార్, ప్రూఫ్ కోసం. హీరోయిన్ కలవటండి, మాట్లాడుకున్నారా? సంతకం కావాలి సంతకం. సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి, మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి. ఈ సెంటిమెంట్ అయినాగలు మాకిందిగా రోజు దొత్తనుంటా. నూరా రే, ఓ పూల చక్క వాళ్ళకి అందరినీ అయిపోయినా రే. ఓ డెంజర్ సార్, ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి. ఈ ముహూర్తానికి ఖచ్చితంగా తప్పకుండా ఒప్పుకుంటారండి. నీ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. ఉంటాను. బయట నీ అబ్బా, నీ ఒత్తికి దీపావళి రోజు నిప్పట్టిస్తారా రే? హిట్ కొట్టబోతాం, అప్పుడు నీ సంగతి చెప్తాం. బయట సార్ వెళ్దామా? కలుద్దామా సార్? ఉండబోయా, ఊరికే నష్ట పెట్టమాక. ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని. ఉండ ఇదిగో సార్, లోపల 3 బాల ఇలా కుదిరేటట్టు లేదయా సార్. నువ్వేం కంగారు పడుకు, ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు, ఓ 4 వచ్చేస్తారు, రాగానే చెప్పించేస్తా. అమ్మో 4 కష్టం అండి, నేను వచ్చేప్పటికే 6 అయింది. నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి, ఎప్పుడు సినిమా తీయాలి, లేట్ అయిపోతుందండి. నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్. ఏందే రేపు దీపావళికా? అవును సార్. నీకేనా మెంటల్ అయిందయా? ఈ రోజు ఎలాగైనా ఖర్చు చెప్పాలండి. ఏందా ముండోళ్ళ మాట్లాడతావు సార్? మీరేమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందయ్యా సూపర్ హిట్? లోపల 3 బాలేదా మగడా? నా కథ విన్నాడంటే నా సామి రంగా లేని ముడు వచ్చేస్తాండి. నీ బొచ్చు బాబు, నా కర్మగాలి, నా బుద్ధకై, నీలాంటి మెంటల్లో కొడితే పెట్టుకో. ఇదిగో నీ డబ్బు. డబ్బులో నేను ఖర్చు చెప్పేస్తాను ఇక్కడ నుంచి. నువ్వు ఖర్చు చెప్పాలంటే కదా, నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా. ఇదిగో ఒక 4 లోపలికి పట్టి 4 అయ్యా, నేను ఖర్చు చెప్పండి ఇక్కడ నుంచి. కదా నేను ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తాను. ఎవరు అబద్ధం సార్, బాస్ దగ్గర కట్ చేపిస్తానని చెప్పి 500 తీసుకున్నాడు సార్. తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పుడు వరకు తెలుగు రానంటే వాడు బాస్ అంటూ బాస్ అంటారు, హిందీలో మాట్లాడారు సార్. మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాం సార్, తల్లి తోడు సార్, అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్, 6 గాజులతో వచ్చాను సార్, చివరికి ఒకే 1 గాజు మిగిలింది సార్. సార్ మేము అబద్ధాలు ఆడాం సార్. ఇప్పుడేంటయ్యా నువ్వు కథ చెప్పాలి?
లోపల రా, లోపలగా బాబాయ్ నువ్వు లోపలరా. ఒరే డ్రైవర్గా నీ సంగతి రాజు చూద్దాం. మీరంటే నాకు ఎంత అభిమానం సార్. ఎవడు బాబాయ్ ఆడు, ఆడి దగ్గర కదనమంటావు. బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవడే తెలుసు. ముందు వాడిని కథ మొదలు పెట్టి సార్ వేంటే దిక్కులు చూస్తావు. వస్తున్నాడు కూర్చో బాబాయ్. అదా కూర్చో సార్. నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన పక్కన అలా కూర్చుంటానండి, కింద కూర్చుంటాను సార్. సర్లే మొదలుపెట్టు. ఓం శ్రీ అంజనేయ సార్. ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా? ఏంటి ఎత్తేది? తెర సార్, మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరచుతారు కదండి, అదే సార్. నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు? డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి. నాగేశ్వరరావు గారి దగ్గర? బాబాయ్ హలో. నమస్తే సార్. ఎవరు? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి. నమస్తే సంతోష్, బానవయ్యా? బానే ఉన్నాను సార్. ఏం లేదు సార్, మీ దగ్గర ఏయ్ మీ పేరేంట? బలరామ్ అండి. బలరామన్ ఎవరన్నా పనిచేశారండి? బలరామన్ మన దగ్గర ఏమన్నా పనిచేశారంటయా? బలరామా ఆడే సార్, చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే. ఆడు చాలా అధికారులయ్యా. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ చేరాడనుకో, రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు. ఓవర్ అంబిషియస్ ఫెలో. అలాంటి వెదవల్ని దగ్గర చేరని మాక. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది అర్థమైంది. నా గురించి బాగా చెప్పారా సార్? ఆయన దగ్గర రెండు రోజులు పనిచేసావయ్యా? మూడు నెలలు పనిచేశానండి. మూడు నెలలు? అవునండి. మూడు నెలలు పనిచేసి సినిమా ఎడ తెస్తావయ్యా? ముందు కథ వినండి సార్. కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలను లేదో. బాగా చెప్పచ్చు, కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తెస్తావయ్యా? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా? మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయలేదా, సూపర్ హిట్లు కొట్టలేదా? వాళ్ళు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నాలు, వాళ్ళతో నీకు పోలికేంటి? ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు, అసలు నీకేం చేశాని? ఒక సినిమా కూడా తీయకుండా? అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు సార్. సార్ సార్ కథ వినండి సార్, కథ వినండి సార్, కాళ్ళు పట్టుకుంటాను. నేను జైనయ్యా. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది? మీ 8 సినిమాలు వరుస హిట్లు, 9 అట్టర్ ఫ్లాప్ అయింది. మీ భవిష్యత్ ఏమన్నా తేడా వచ్చిందా సార్? సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని? 136 సెంటర్లో 50 రోజులు ఆడింది తెలుసా? అది కొత్త రికార్డు. ఎక్కడ ఆడింది సార్? ఆడిచ్చారు. అయినా మీరు లాంటి చెంచగాళ్ళ నమ్మద్దు సార్, మేము మీ ఫ్యాన్స్. నిజమే చెప్తాం. ఏంట్రా తొక్కలో ఫ్యాన్స్? పోతే సార్, ఫ్యాన్స్ ఏమన్నది సార్? మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీ సినిమా హిట్ అయితే కాల్ దగ్గరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్. మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తల దించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీకేంటి సార్, హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు, మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో తాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్. సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్. నువ్వు చెప్పే కదా మేము బయటకి వెళ్ళి. సార్ మీరు వినకపోతే నాకు భవిష్యత్ లేదండి. మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి. అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్. ఇది ఒక టైపు డ్రామానా? అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి ఒకరు దించాలని ఎదవ ఐడియా? అయ్యో కాదు సార్. ఇదో టైప్ బెదిరింప. మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి, జరగబోయే నిజం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. చావరా? చావు దైత్రం ఉల్లిపతి. సార్ ఒరే ఎక్కడ తెచ్చారా? నేను బయట లాగాలని చెప్పి వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకేం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, ఓడిపోయాను. ఓపిక లేదురా, నేను ఇంకా పోరాడలేను. దాహంగా ఉందిరా. సరే నీళ్ళు తీసుకొని వస్తా, ఇక్కడే ఉండు.
వద్దురా. నీళ్ళు కావాలన్నావు కదరా. దాహం లేదు. ఏ ఇంతలోనే ఉంది, తాగినవా? పిచ్చి పిచ్చి మాట్లాడు, తాగు. వద్దురా. ఏ తాగమని, తాగమే. వద్దురా. తాగరా, తాగమని చెప్తా. అర్థం కాదు. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక చావు. తాగు, దొరికి మీకు తాగు. కాలే, ఇక పోదాంపా. లే, ఏమైందిరా? పిచ్చి పిచ్చి వేసాలి. పదా పదరాం, ఏమైందిరా? కొప్పు తీసి తాగినా ఏంటి? వస్తావన్నారా? చెత్తుకరా, ఇలాంటి ఫోన్లు చేస్తావు. ఏమండి అన్నా, ఏమండి రండి. మా ఓడి విషయం తాగింది రండి బాబు. హాస్పిటల్ తీసుకుపోతాం సార్. సార్ మీకు చెత్త పెడతాం. ఆట ఆపండి అయ్యా, ఆట. చాలా ప్రమాదకరమైన విషయం, కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేం. నువ్వు బతుకుంటే చాలరా, అడుక్కొని తినని బతుకొచ్చురా నాన్న. రారా, మన ఊరు బదో రారా. వచ్చే ఎక్కడికి రా? ఊరుకమ్మా, వాళ్ళు నీతో సినిమా చేయరంటే ఓడిపోయా నేను. ఒప్పేసుకుని విషయం తాగేస్తావా? సిగ్గు లేదురా నీకు? నీకు చదువు లేదనే కదా వాళ్ళు నీతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడతోనే సినిమా తీయాలి. నీకు డబ్బు లేదనే కదా వాడు నీతో సినిమా చేయనన్నాడు. కాబట్టి ఆడతోనే సినిమా తీయాలి. నీకు నీకేం జాత కదనే కదా వాడు నీతో సినిమా చేయనన్నాడు. నువ్వు వాడితోనే సినిమా తీయాలి. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, బుచ్చకిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే తప్పేస్తాను. నా 6 కారు మొత్తం 12 గదులు తెచ్చినా చెప్తానంట. లేకపోయావు హలో ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణరావు. గురుగారు సార్, నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇస్తాను. ఎవరు? దర్శకరత్న దాసరి గారు. హలో, నమస్తే సార్. నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను సార్. నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాముని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గెంటే సరే అదే బలరాముని మాట్లాడుతున్నాను. ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి.
హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. విలన్ ఇంకెవరు దొరకరా? విలన్ చాలా మంది దొరుకుతారు రా, మనకే యాసాలు దొరకవు. భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ ఫ్రీ, సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అదెక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ని కెమెరా. మరి కెమెరామేనో రే, తీసుకొచ్చినోడే తీస్తాడు. అట్లా కాదురా, దానికి సపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణా స్టూడియోస్ ఓనరు కృష్ణకృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఒకడున్నాడు, వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? రే సింగరేణి, కొంచెం ముందు తీసుకురారా. అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ టైం సార్ నేను వచ్చి చెప్తానమ్మా. కట్ చేసేసాడు, కట్ చేసేసాడు. రే సింగరేణి సార్, కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు. పట్టారా? ఎక్కడ పెట్టు, పట్టుకో. పాజ్. నైస్, కవర్ చేస్తేనే బాగుండేదేమో. వీళ్ళంతా మన కుర్రాళ్ళరా. పాస్పోర్ట్ ఫోటోలా? ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు కూటిక్కుమంటూ నొక్కుమంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంక వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? వాళ్ళ హీరో ఎవరు తెలుసా? ఎవడో బొగడాగడై ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పండి. సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు ఆయనే సార్. ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం, నేనేనో వెర్రి. నేను నమ్మను, కొంచెం వెనక్కి తిరగడం. మరి నీ కర్మ రే, పదండ్రా. నంబర్ వన్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి తిరగదాం. మావయ్య మావయ్య, నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా ఒప్పుకుంటానని? కాకపోతే నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి. ఓకే సార్. వీడోడి మధ్యలో ఓకే అన్నక. అబ్బా ఓ బలరామ్, నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సినన్ని సెట్ అయినీరా, డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలా. వెరీ గుడ్ ఐడియా రా, తీసుకొచ్చే. నా ఫేస్ కడతారా బాబు? లేకపోతే మా ఫేస్ లకి ఇస్తారా? ఏం మాట, డబ్బులే కదా. గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు, ఇతడెవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్న. అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్ రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ లక్కీ గన్ ఇవ్వరా. నీకేమన్నా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? అదేమన్నా బాకీ తోటి టోకెన్ అనుకున్నావేంటి? తుపాకీ ప్రాణం పోతుంది. అయ్యా, బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఇటువంటి మేము చూస్తున్నాం, అట్లా పోతుంది. నేను చూస్తా ఆడికి ఇస్తే ప్రాణం పోతామ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తాం. ఇవే ఆడికి తీసుకుంటే తీసుకున్నావు, కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు, ఏమైతుంది? నొక్కద్దు అన్నాడు కదా. రాదు తప్పుడుగా అంకా. అందరు పక్క జరగండి. 1, 2, 3. చచ్చాడు కాదు, చంపాడు కాదు, చంపించింది. నిన్ను నొక్కొద్దన్నాడండి. ఇంట్లో మనవాణి, ఇంట్లో పిండి, ఇంట్లో పొబ్బలేలాపాకి చూపాలేమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏళ్ళు ముద్దర్లు సన్న పిల్లగాడు, దీన్ని కూడా పట్టుకుపోతారా? వాడేం చేయరు, వస్తద్ది ఏంటో నాకు తెలియదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లల చేత కల్పించావు, నువ్వు అసలు తల్లివా? నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాడు పిల్లడు అవుతాడు. గట్టిగా ఏడవకండిరా, వింటే పోలీసులు వస్తారు. కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలా? ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? గంత దూరం ఏమిటికి? గీనే ఉన్నది బొద్దలు గడ్డ. అబ్బా, అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాలు తీసుకెళ్లి అక్కడ పడేసామనుకో, ఆ శవాలతో కొట్టకపోతే ట్యాక్సీకి డబ్బులు ఇస్తే శవాలు తీసుకుపోతామమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000? దేనికైనా ధర్మం ఉండాలి. అంతెందుకురా? 49,500 చాలు. గదేమి సాబు? 40,000 ట్యాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పవర్ శవాలు మోసే వాళ్ళకి. గిపిన్ గారు బస్ లో తీసుకుపోవచ్చు కదా? వచ్చేందుకు పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు. జీప్ లో దోలు తీరిపోద్దు. అమ్మా, దోలు తీరిపోద్దండి, పైసలు ఇచ్చేవే. పోయి, ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు, వద్దొద్దురా వద్దొద్దురా అని. నేనొత్తుతా నేనొత్తుతా అని వచ్చి తెచ్చినావు. మీకెళ్ళి దుమ్మంటో దూరంటో నేను ఒక మన్ను వాడా. నీ ఇంట్లో తిరిగేలా.
మేడకుందిరా వచ్చేస్తుంది. ఇదిగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 రేండ్లు. రేపు పొద్దున్నే 7 ఇంటికల్లా టిఫిన్లు చేసి ఇక్కడి నుంచే షూటింగ్ బయలుదేరాలి. నువ్వే జాగ్రత్తగా చూసుకోరాడ్. నా డ్రెస్లు అన్ని రెడీ, ఒకసారి డైలాగ్ చెప్తే నేర్చుకో. డైలాగ్స్ అన్ని సుధాకర్ నేర్పిస్తాడు. ఒరే డైలాగ్స్ అన్ని నేర్పించే. ఓకేరా. కెమెరా రెడీ అరా? అన్ని ఓకేరా, కానీ సంతోష్ బాబు హీరో అని అందరూ చెప్పేశావు, వాడా ఒప్పుకోలేదు. అంటే వేరే హీరోని పెట్టి చాలా. ఇంకా కావాలి, ఇగో ఇదిగో పెట్టుకు. వద్దా, అయ్యో ఇది తిరుగు, టెస్ట్ చేద్దాం. బుజ్జి వినిపించిందిరా సార్? ఇప్పుడు సంతోష్ బాబు ఇంటి నుంచి కారులో వస్తారు, సీన్ మొత్తం ఇక్కడే జరుగుతున్నాం. మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి. పసుపు గుడ్డ ఉప్పగానే కెమెరా ఆన్ చేయండి, ఎర్ర గుడ్డ ఉప్పగానే కెమెరా ఆఫ్ చేయండి. ఇదేంత కొత్తగా ఉంది, ఇంకా కథ ఎంత కొత్తగా ఉంది. అవును సార్. సార్ ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాగ్? మొన్న ట్రైన్ లో గాడ్ ఊపుతుంటే చూశాను సార్. అబ్బా రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యారన్నమాట. ఈవేళ గుడ్లు ఊపుతున్నారు కానీ రేపు ఇండస్ట్రీలో ఊపు ఊపేస్తారు. బాబు అంతా రెడీ బాబు. చిచ్చి ఫ్యాన్స్ ప్రాబ్లం లేదు బాబు, కెమెరా చాటుకు పెట్టాం. వచ్చేయండి, ఉంటాను. సార్ సార్, సంతోష్ బాబు గారు వస్తున్నారంట, మీరు రెడీ అవ్వండి. ఫోన్ చేశారు. అవును సార్. బుద్ధి మాకే కాదండి, చేసిన వాళ్ళు కూడా ఉండాలి. ఎవడా మా పని చేసిన ఏదో దరిద్రుడు చేసి ఎలా కూర్చున్నాడో చూడండి. మీరా సార్? నేను మీరు అనుకోలేదు సార్. ఎవరు? నేనెవరా? ప్రేమన్నారు, పెళ్ళన్నారు, నేను లేకుండా బతకలేనన్నారు. పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి, అప్పుడే జరిగిందంత మర్చిపోయారా? మీరు మర్చిపోవచ్చండి, కానీ ఆ పాపాన్ని నేను మోస్తున్నానండి. నువ్వెవరన్నా తెలీదు, నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. నన్ను చూడలేదా? ఆ రోజు నవంబర్ 16 కార్తీక పౌర్ణమి, అందరు అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి. ఆ రోజు జెమిని టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు, అభిమానులతో నేరుగా అన్నావు. నేరుగా అంటే ఇదే మా టీవీనా ఈ టీవీనా? అంతేలేండి, మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిలు కూడా మార్చేస్తూ ఉంటారు. ఇంకా మీకేం గుర్తుంటుంది? చేసినంత చేసి నాకేం తెలియదు అంటావా? నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది. ఊరుకోవాలి చూసినట్టు గుర్తులేదు. అంతేలే, గుర్తుండదు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటావు? నువ్వు మాత్రం వెళ్ళి కార్లో కూర్చో. ఒరే నువ్వు ట్రై చేయరా? అయ్యో పిల్లడు పుట్టాక ఆడిద్దులే. కార్తీ బాబు, మా వాడు తెలియక వయసులో ఏదో పొరపాటు చేశాడు, నీకు అన్యాయం జరగకుండా. తప్పు చేసినట్టు ఒప్పేసుకుంటావేంటి? నా సంగతి నీకు తెలీదా? నీ సంగతి నాకేం తెలియదురా? బ్రహ్మాండంగా తెలుసు, అందుకే కదా మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా. ఇదిగో షూటింగ్ టైం అయింది, సాయంత్రం షూటింగ్. ఇదిగో నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఈ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలనేమని అంతే. అంతేనా? అయితే ఇందాక మా వాడు డైలాగ్ అన్నాడే, సేమ్ డైలాగ్ నాది కూడా. ఏం పీక్కుంటావో పీక్కోరా. మా చెల్లెలు కన్యాన్ని నువ్వు ఎక్కడికి రా పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళా నిన్ను వెంటాడుతూనే ఉంటాను రా, నిన్ను వలలు రారే. షాట్ బాగా వచ్చింది కదా? అవును రా, విరిపోయింది. యాక్టింగ్ సూపర్ రా సార్. కడుపు జాగ్రత్త. రే శంకరేణి సార్, కెమెరా ఎలా పడింది? మనం చూడండి సార్, చాలా బాగుంది కదా? ఈ యాంగిల్ లో షాట్ చేద్దాం ఎలా బాబు? సార్ పైన తీసింది బాగా రాలేదా సార్? బాగా వచ్చింది, వ్యూ బాగుంది కదా, అందుకని పిలవండి హీరోని. రాడా? ఎందుకు రాడు? అంటే వన్ మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవబోయ్ ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి, ఇప్పుడు ఇది ఏంటంటే సండుగుతా డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్ప. అంటే అంటే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు అసలు. ఆయన వెట్ సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? తెలుసా? అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసేద్దామనే. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే ఇండస్ట్రీలో చాలా మంది ముదురుని చూసాం కానీ ఇంత ముదురుని చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా అసలు, దీని కథా మాటలో స్క్రీన్ప్లే దర్శకత్వం ఎవర్రా? సార్ అసలు ఏం జరిగిందంటే, ఇది గుడ్లూపుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను, అంతా ఫ్రాడ్ చీటింగ్ ఈ ఫోటో. సినిమాకి నేను కెమెరా ఇంకా చూస్తావరా శంకరేణి? కెమెరా పదా ఇది. సరేనయ్యా,
మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా, కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలాగ కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కడ వస్తున్నట్టు ఉంటుంది. సినిమా బాగా రావాలంటే నాలుగు కెమెరాలు పెట్టి నాలుగు వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. నాలుగు కెమెరాలా? అయితే సంతోష్ బాబుని ఒకసారి ఎలా పిలువు ఈ యాంగిల్లో. ఏంటి వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు, సినిమా మాత్రం బ్రహ్మాండకి వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, నాలుగు కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను? ఏబే చూసి డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారే, దీంట్లో గుడ్డలు తప్పితే గుడ్డలు ఎందుకు ఊపుకోడానుగా. సరే ఫిలిం మీరు చూసుకోండి, అప్పుకు నేను నాలుగు కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందే ఇచ్చేయాలి. ఆ వల్ల క్యాష్ పంపించండమ్మా, చాలా అర్జెంట్. బాబాయ్ ఆ అమ్మాయి ఎవరు బాబాయ్? గడిపేసుకుని కార్ కట్టంగా పడిపోయింది. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడను కూడా లేదు. దీపం ఆర్పేసే ఉంటుంది కదా, చీకట్లో మొహం కనబడి ఉండదు. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు అంటుంటే. ఒరే నేను నిన్న అమ్మను రా, నువ్వేదో ఒకటి చేసే ఉంటావు, లేకపోతే ఓ తిరిగి తాడపడుచు పది మంది ముందు తన పరువు తనే తీసుకుంటదా? ఆడేవాడు బాబాయ్, మరి కత్తిచ్చుకుని నాయనకాల పడ్డాడు సొంత అన్న కాబట్టి. అసలు ఏమన్నరా, ఏ అన్నరా తెలియక నేను జరిగితే ఊరుకుంటాడు. ఒరే నువ్వు ఇట్టాగా దీపాలు ఆడుతూ ఉండు, ఈ రోజు ఈ అన్న కాకపోతే ఏదో ఒక రోజు ఏదో అన్న నేను వేసేయడం ఖాయం. అన్నయ్య నా బతుకింతే అన్నయ్య, నా కడుపులో పాపం పెరిగిపోతుంది, నా సమస్యకి పరిష్కారం లేదా? బుద్ధమ్మా నువ్వేడోకమ్మా, నీకెందుకమ్మా, నేనున్నాను కదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనైనా వాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాడు ఒప్పుకోలేదో వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తాడు. ఏంటయ్య డైలాగ్? ఆడిని చంపైనా తాళి కట్టిస్తాడా? అంటే శవం సేద కట్టిందాడు తాళి? మీకెందుకండి, మీ డబ్బులు మీకు ఇస్తాగా మీ పని మీరు చేయండి. అబ్బో రే సంతోష్ బాబు ఫోన్ చేయరా సార్? ఏంటి ఫిట్టింగ్ పోనీ, మీకు ఎలా కావాలో చెప్పండి, అలా చెప్పిస్తాను. వాడు బతుకుండగా తాళి కట్టాలా? బతుకుండగా తాళి కట్టాలి. రెడీ కెమెరా రన్నింగ్ యాక్షన్. వద్దమ్మా ఏడోకమ్మా, నీకెందుకు, నేనున్నాను కదా. వాడు ఒప్పుకోలేదో వాడి కాళ్ళు చేతులు కట్టి పడేసైనా సరే నీకు తాళి కట్టేమైందండి. కాళ్ళు చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి? ఇంకొకడొచ్చు కడతాడా? డబ్బింగ్ లో మార్చుకుంటామండి. అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయండి. డైలాగ్ ఏదో మీరే చెప్పండి. ఆడి బతుకుండా ఆడి చేతులతోనే తాళి కట్టాలా? అది ఎలా తప్పించుకోవాలి? చేతులతో వాడే తాళి కట్టాలా? రెడీ కెమెరా యాక్షన్. అమ్మా వద్దమ్మా ఏడోకమ్మా, నీకెందుకు, నేనున్నాను కదా. సార్ ఆవిడ కడుపొచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడోకమ్మా నేనున్నా అంటాడు, ఈ ఏడుస్తాడా? ఎందుకండి రాకరాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుకుంటారు. అయితే నువ్వు వచ్చే సరే తిరగండి. రే సింగరేణి కెమెరా మీద చంపేస్తాపండి. వీడాడు కడుపు చేసినాడు చేయడానికి వచ్చాడు. అయితే వెళ్ళు. పర్మిషన్ ఉందా? నమస్కారం సార్. నమస్తే. అలా పక్కేళ్ళు మాట్లాడుకో, అన్ని మస్తుగా చూసినా ఇక్కడనే మాట్లాడుకున్నా. మీరు ఎవరు సార్? కనబడలేదా? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు కానిస్టేబుల్? కాదు సార్, మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. హెడ్ కానిస్టేబుల్? కాదు సార్, హెడ్ కానిస్టేబుల్ లా మారు వేషంలో తిరుగుతున్నా. మీ అందరికి ఎందుకలా అనిపిస్తుంది? ఎందుకేంటండి, మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. పర్మిషన్ ఉందా? అంటే సార్ రెండే రెండు బిట్లు ఉన్నాయి సార్, ఆ రెండు బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది. నేనా యాక్టింగ్? నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా? వాళ్ళెవరే సార్, మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ చేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలేంది, నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? మీకంటే లత్కూర్ గారు ఎంతో మంది యాక్టర్లు అయ్యారండి. యాక్చువల్ గా మీద అంతా వచ్చిన హైట్, ఇంకా ఆయనే కొంచెం పొరసగా ఉంటాడేమో కదా సింగరేణి. నిజమా సార్? నేను లెన్స్ లో అలా చూపిస్తా సార్? రెండే బిట్లు సార్, మీరు డ్రెస్ తీసుకుంటారు. నాకు యాక్టింగ్ రాదయ్యా. ఎవరికి వచ్చండి యాక్టింగ్? మేము నేర్పిస్తాం కదా. ఆయన మీ పోలీసు వాళ్ళకి యాక్టింగ్ రాదంటారేంటండి? రారా సింగరేణి. అంకుల్ అంకుల్! ఓ మ్యూజిక్ డైరెక్టర్ రే మహాదేవన్ జీ. అవును హే. మరి మీ అప్ప మీరా? అవునంకుల్. హిందీలో పూర్తి పేరు పెట్టి పిలిస్తే ఏ యాస్ట్రో ప్రయోగం వచ్చాడనుకున్నాను చెప్పండి. అంకుల్ రేపు ఒక ఫైట్ సీన్ తీస్తున్నాం, అందులో మీరు యాక్ట్ చేయండి. ఏమి సినిమా అయ్యా మీది? ప్రతి అటవైన వాడిని పెట్టి యాక్టింగ్ చేయించేస్తారా? నవల కదే. నానా చేయాలి నానా, ప్లీజ్ నానా చేయాలి. నాకు యాక్టింగ్ రాదే. ఓ యాక్టింగ్ అంటే ఎస్వి రంగారావు లెవెల్లో చెంపక్కర్లేదు. అవునంకుల్, రోజు మీరు చేసి యాక్టింగ్ చేస్తే చాలు. మీరు ఇటు నుంచి ఇలా వెళ్ళండి. అంత నటులు మా దగ్గర వద్దమ్మా. అలా వెళ్ళు. అబ్బా నాకు పొరపాటు ఎవరిగా పెయిందే? కొట్టింది కాక కప్పులో కర్ర పెడతారు. గుడ్డువాడి కొట్టి చంపేస్తున్నాను నాయన. నువ్వు కూడా నాలాగే గుడ్డువాడి పోయి చెట్టకుండి దేరే కుక్కలతో చెప్పలేదు ఎంగి లేకుండా. మిమ్మల్ని కొట్టింది నేను కాదు సార్. వేరే వాయిన బాగా మిమ్మల్ని కొట్టింది నాడు. ఎవడాడు? అదిగో అటు ఎవడా? యాదవా 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 మళ్ళీ కొట్టే.
ఎందుకు గుడ్ ఆయన కొడతారు? నీకు సంబంధం లేని విషయం పని చూసుకోపా. నేనెవరో తెలుసా? హీరోవి. అయితే ఏంటి, పీకుతావా? నువ్వు హీరో అయితే నీ హీరోయిజం సినిమాల్లో చూపించు, ఇక్కడ కాదు. ఏంట్రా తీసుకొచ్చావు? ఓ, ఇది సినిమా హీరో కదన్నా, వీడు పెద్ద ఉన్న సినిమాలోనే బయట చావాలదా, అందుకని ఆన్లైన్ తీసుకొచ్చాడు. చల్లే నువ్వు పని చేయనా, ఈ నోదేశం మిగతా ఉందని కుమ్మే. హీరో గారు మీరు తప్పకుండా దెబ్బలు తోలితే. నువ్వు కుమ్మన్నా, మీరందరూ ఉండండిరా, ఏళ్ళ సంగతి నేను ఒక్కడే చూసుకుంటా. ఏ ఇంట్లో నువ్వు చూసుకునేది? తీస్తాడండి. మరి మన ఫోటోగ్రఫీ అంటే ఏమనుకున్నా? నేను అన్నది మిమ్మల్ని కాదు, ఆయన్ని. నేను చెప్పింది నీకే. దెబ్బ తగిలిందా? మరి ఎందుకు పడ్డావు? ఇచ్చే డబ్బులకి ఇంతకన్నా డబ్బులు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇంకోసారి చెప్పు. ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? దీని అర్థం ఏంటి బాబాయ్? అదే. ఏది? అదే. ఏది? ఇదంతా అతని కుట్ర. ఎవరతను? సూపర్ స్టార్ రజనీకాంత్. మధ్యలో ఆయన ఏం చేశాడు? లేకపోతే ఎవరైనా నా సినిమా చూడమని చెప్పి ఫస్ట్ షో చూడమంటారు, లేదా సెకండ్ షో చూడమంటారు? ఏకుండా షో చూడమని ప్రత్యేకంగా చెప్తారా? అసలు దాన్ని ఏ షో అంటారు? దానికి ఏం నంబర్ ఇస్తారు? పైగా చేయాలి సినిమా. ఆయన ఫోన్ చేశారంట, ఓ ఎగేసుకెళ్ళావు, తోలుదేరింది, నన్ను రమ్మన్నావు, వచ్చింటే నా తోలుదేరేది. ఎన్ని చేయాల్సిన అవసరం ఆయనకేంటి బాబాయ్? కుళ్ళు బాబాయ్, కుళ్ళు. వరుస 9 హిట్లు ఇచ్చావు కదా, ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆయనకే అటాక్ ఇస్తావునని కుట్ర. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరాడు కొట్టకుండా పడిపోయాడే. అసలు వాడిని కొట్టావా? కొట్టాను. వాడు పడ్డా? పడ్డాడు. మ్యాటర్ ఓవర్ మంది. దెబ్బ తగలకుండా ఎలబడిపోతాడు బాబాయ్. నువ్వు వేళ చెప్తావు పడ్డోడు చెప్పాలి బాబాయ్. నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు బాబాయ్, నేను చూశాను, నేను చెప్తున్నాను కదా. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. మొన్న ఒక అమ్మాయి నువ్వే కడుపు చేసావుంది, నేను అడిగితే నాకు సంబంధం లేదన్నావు. ఇప్పుడేమో ఏమన్నా కొట్టానన్నావు, వాడు తగలకుండా కింద పడ్డాడు చెబుతున్నావు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? లేదు బాబాయ్, ఏదో జరుగుతుంది. జరిగేది నాకు తెలియట్లా, నాకు తెలిసినట్టు ఏం జరగట్లా. నాకు తెలుసు కదా. ఏంటి? ఏ చంద్రముఖి. బలరామ్. ఏంటి సుప్రియా? నాకు ఎల్లుండి సంతోష్ బాబుతో సాంగ్ షూటింగ్ ఉంది. ఎల్లుండా? రే, నువ్వు వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేసి వాళ్ళ కెమెరాలు చెప్పాయి. ఆ సుప్రియా, నువ్వు మంచి డ్రెస్ వేసుకో, చాలా అందంగా కనపడాలి. ఏంట్రా ఇంకా లేటు? మేకప్ అయిపోయింది. డాన్స్ మాస్టర్ అసిస్టెంట్ కదా, సంతోష్ బాబుతో రిహార్సల్ చేసేటప్పుడు మేము దాన్నే పాటలా షూట్ చేస్తాం. నువ్వేం చేస్తావంటే మొత్తం డాన్సర్స్ అందరూ ఉండేలా చూడు. కెమెరా ఇక్కడ ఉంది. ఎక్కడుంటే నీకెందుకమ్మా? నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ లేకుండా చూడు, లేకపోతే ఒక హీరోయిన్ ఎగురుతుంటే ఒక హీరోయిన్ కూర్చున్నట్టు ఉంటది. అదే ఆర్టిస్ట్ పిలువ నోయల్. ఓకే మాస్టర్. మిమ్మల్ని నేర్పించు. రెడీ మాస్టర్ గారు. ఇది ఓకే. సబ్మిట్ పోషన్. భగవాన్ సుప్రియా ఇక్కడ నుంచి డాన్స్ ఆడేవాళ్ళు మాత్రం వచ్చేటట్టు తీయండి సార్, ఇంకెవరు రాకూడదు. అయితే మీరు అటు సైడ్కి వెళ్ళకండి సార్. ఒకసారి చూద్దామా? నువ్వేంటి మేకప్ వేసుకున్నావు? మీరే అందంగా కనిపించాలా, మేం కనిపించకూడదా? ఏ, ఐ డోంట్ మీన్ దట్. ఓకే, మూమెంట్ చూద్దాం ఒకసారి. ఓకే ఓకే. మేడం మీరు వెళ్ళి 2 నిమిషాలు కూర్చోండి. సరే. హే బాయ్స్ అండ్ గర్ల్స్, రెడీ రెడీ? ఓకే రెడీ. స్టార్ట్ సౌండ్. పాట లేకుండా పాట తీసేసేవా? అవునంకల్. నువ్వు సామాన్యుడు కాదు రోయ్, దేవాంతకుడి. అంకుల్, దీనికి మీరు ట్యూన్ కట్టాలి. ఏంటి? తీసేసిన పాటకు నేను ట్యూన్ కట్టాలి? అవునంకల్. నేను కట్టను అంకుల్. కాదు, అది పద్ధతి కాదు, నేను కట్టను. చేత కాదు కదా, వదిలేండి. దానికి నేను రాస్తాను, కనీసం దీనికైనా ట్యూన్ కట్టను ట్రై చేయండి. నువ్వు రాసిన దానికి నేను ట్యూన్ కట్టాలా? నేను ట్యూన్ కట్టిన దానికే నువ్వు రాయాలి. హార్మోనియం లైన్లోకి వచ్చేసా. సరస్వతికి అడ్డం దీని ఆయన. ఏంటి సార్ పైకి చూస్తున్నారు? పైకి చూడకపోతే సరస్వతి పలకదు నాయన, 27 అలవాడు కదా. దగ్గర అడుక్కొని తన్న ఎలా ఉందా? ఫ్రీ ఫ్రీ సార్. ఇటుగా సార్, అటు
కుక్క మొహం, నక్క మొహం, పంది మొహం. నీ మొహం ఏమిటి దరిద్రం? నా చూనేమిటి, నీ పాటేమిటి? మార్చు మార్చు మార్చే. ఈ మధ్య పొగుడుతుంటే ఆడియన్స్ నచ్చట్లేదండి. ఎడతనే ఉండాలి సార్, ఇట్లుంటేనే హిట్ అంకుల్. అట్లా అయితే నేను ట్రెండ్ మారుస్తా, మళ్ళీ మొదటి నుంచి ఏదయ్యద్దవ్వా. తిట్టుంటే గానీ హిట్లు లేవన్నారుగా. అట్టగాడిదా, అది నువ్వే. దున్నపోతా, పంది కొక్కు, చాలే, కొండముచ్చు, అది నువ్వే. కుక్క మొహం, నక్క మొహం, చక్కకుండాది, లెక్కకుండాది, నిక్కట్టెను కర్రనటం, కర్రనటం, కక్కకుండాది. కొంచెం రైట్ వెళ్ళవయ్యా, యాక్షన్. ఈయనేంటండి? ఎందువైనా ఎప్పుడు కెమెరా వస్తారా? నాతో డైలాగ్ చెప్పారా? డైలాగ్ ఇస్తే చెప్తావా? చెప్తా. డైలాగ్ చెప్పరా? చెప్పు. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ నాలుగో సింహరా పోలీస్ 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 చెప్పు. ఎందుకు అరుస్తావు? చెప్తా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. అది ఏంద్రాబాయ్, కొంతమంది డైరెక్టర్ డైలాగ్ సరిగా చెప్పకపోతే కొడతారు. డీటెయిల్స్ ఇచ్చిన ముందు డైలాగ్ చెప్పాను. డైలాగ్ నేర్పిస్తారా? ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ నాలుగో సింహం వేరా పోలీస్ 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 అని పుచ్చుకోవాలి. అంతే కదా, ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడని నాలుగో సింహం వేరా పోలీస్ పోలీస్ పోలీస్. ఎరగదీశావు, ఇక రేపటి నుంచి నీ షూటింగే నువ్వు కాదనకూడదు. కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది, పోలేస్తు అబ్బా, తర్వాత చెప్తాలే రా. ఆ సింహాల సంగతి వదిలే, ఈ టెస్ట్ లో ఆడకూడదు. అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు.
ఈ మేసం ఊడిపోద్ది. సరే అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి. గుర్తురదా? ఎన్నిసార్లు చెప్తావు? మూడే కదా. ఇక్కడ శివార్సంకి వదిలేయాలి, వాడకూడదు. ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. పట్రాపో పోవే. యాక్టింగ్ చేయాలి కదా, యాక్షన్ చెప్పే. యాక్షన్ కనిపించాను. నాలుగో సినిమారా ఈ పోలీ కనిపిస్తలేరా? ఓలు అబ్దుల్లా గారు. అబ్దుల్లా, అబ్దుల్లా ఎక్కడ? ఇంకెక్కడ అబ్దుల్లా? ఎప్పుడో పోయాడు. పోయిండు, పోయిండు అంటే షూటింగ్, షూటింగ్ పోయిండు. షూటింగ్ ఎక్కడికి? అవుట్డోర్. డోర్ కడప. కడప కడప కాదు కాదు, గుట్ట మీద స్టూడియో లేదు, గది ఓల్ది, గది రామానాయుడు. రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలో కనబడుతుందా అంటే వేలు ముద్రలు ఎక్కడున్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు స్వయసా రాదు, నువ్వు బజాయించుకో. నువ్వు బజాయి. నేను ఏమన్నా చిన్న పొరలు కనబడుతున్నా? నిన్ను చిన్న పొరలు ఎందుకు ఉంటాయా? ఆవిడికి చిన్న పొరలు లేడా? వాడు ఒక్కసారి నువ్వు నువ్వు నడువు రాయుడికి. ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లల్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి. ఇన్వెస్టిగేషన్ అంటే మేము చంపింది కానీ ఎరకైపోయిందా? పాత్ర పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మణ్ రూపాయలు కూడా పెట్టి ఇన్ని బొంద మీద వస్తుందా? ఎన్ని పైసలు అన్నా? చెప్పాను కదా 49,500. ఇప్పుడు తీనగలేదు కదా, మళ్ళీ 500 ఎందుకు? తీద అవుతారమ్మా. గన్ని పైసలు తోటి షాయిద్ అవుతారా? ఒక్కడే కాదు కదా, స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదేమో పోలీస్ స్టేషన్? రైల్వే స్టేషన్? అంతా షాయిద్ ఆగదు. నేనేమైనా ఇయ్యా అంటున్నానా? ఇస్తా. నేను 49,000 ఇస్తా, కానీ 500 అయితే ఇయ్యా. ఇగో 49,000. 500 ఇయా నగర అయ్యా. నా సాంగ్ కూడా ఎలాగరావాలి? రేపు వెస్ట్ సైడ్ హోటల్కి సంతోష్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడట రా. ఇక్కడ తెలుసు. తెలుగులో ఏడవరా? అది కాదురా, మా ఫ్రెండ్ ఒకటి ఆ హోటల్ మాలయ్య సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు. ఓ చూడు, ఓలమ్మా, ఓ పడే చెట్టు. ఇద్దరా తింటావు నాన్న? కారంగా ఉందా? ఐస్ క్రీమ్ చెప్పనా పోని? చెప్పే. ఇంక వాడా, ఇంక వా 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 వా. అలాదరా డే కనా, అలాదరా అలాదరే డే కనా. ఎక్ మటన్ బిర్యానీ, ఎక్ చికెన్ బిర్యానీ, ఎక్ పన్నెండు బట్టర్ మసాలా, ఎక్ స్ప్రెడ్, ఎక్ రసమలాయ్. ఆప్ ఎక్కేనా? కూర్చునేనా? పూర్ ఆర్డర్ క్యాన్సిల్. తో గిలాస్ చెన్నై పన్నీర్ ఎక్చాలి. ప్లేట్ ఇడ్లీ, పొంగల్, ఒక దోశ. ఇక టిఫిన్ ఉండవు సార్? ఇల్లియా? సరేనప్పా, ఒక పని చెయ్యి, పాపకి 2 లీటర్లు పాలు తీసుకురా పో. నేను పట్టుకోలేదయ్యా, అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంటావా? నువ్వే చంపేశావు.
చెప్పాల్సింది ఒకటే డైలాగ్, వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఏమనాలి? యువర్ అండర్ అరెస్ట్. అదిగో వస్తున్నాడు, వెళ్ళు వెళ్ళు. యాక్షన్ చెప్పే యాక్షన్ వెళ్ళు. కనిపించే ఈ మూడు సినిమాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనబడిన నాలుగో సినిమా పోలీస్ 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 పోలీస్. వాడు బారిపోయాడు చూడు, మొత్తం జరగొట్టావు. నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా, నువ్వు కనపడిన సింహం నాలుగో సింహం వాడు స్టోరీ మొత్తం చెప్తున్నావేంట్రా? పోయా నర్సేపు పడిపోయినాడు. అమ్మా దేవుడా, నేనేంటి ఇలా పరిగెడతానేంటి? ఎవరెవరు నా వెంట పడతాయండి? అసలు కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి. ముందుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్ని. ఇదేంటి రోడ్డు మీద? పోలీస్ పోలీస్ పోలీస్! చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వెళ్ళిపోయాడండి. ఆ కనపడ నాలుగో సార్ ప్లీజ్. నేను రా టీవీ పున్నారావుని కరెక్ట్ వాడు అలా ఆగడు కట్ చెప్పకుండా ఆగమంటాడు. బాబాయ్ ఏదో జరుగుతుంది. ఓ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంది. వెనక ఒక తుపాకీతో వచ్చాడు బాబాయ్. వెంటనే ఈ అమ్మాయి కూడా తుపాకీ తీసింది బాబాయ్. కాల్చింది, అటు పడ్డాడు. అది చూసి నేను బయటికి పరిగెత్తాను. వెనక పోలీసు వాడు వచ్చాడు. అది చూసి నేను ఇంకా స్పీడ్గా పరిగెత్తాను. కొమ్మలు కూడా అంటిపడ్డాయి బాబాయ్. ఏదో జరుగుతుంది బాబాయ్. జరిగేది నాకు తెలియట్లేదు. నాకు తెలిసినట్టే జరగట్లేదు. నాకు తెలుసు కదా, ఆ చంపింది చంద్రముఖి, చచ్చింది దాని మొగుడు. అవును బాబాయ్, మొగుడుననే చెప్పాడు. అన్నాడా ఈ రక్తం కూడా అదే అంటించింది నీకు? అవును బాబాయ్. ముదిరిపోయావు, ఇంకా లాభం లేదు. నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్ళాలి. డాక్టర్ గసగసరావని గ్రేట్ సైక్రియాటిస్ట్, లండన్ నుంచి రిటర్న్. రేపు పొద్దున్న అక్కడ తీసుకెళ్తాను. ఆడు చెప్తాడ్రా నీ సంగతి, నీ రజనీకాంత్ సంగతి. నమస్తే డాక్టర్. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పొలికెకలు పెడుతూ పిల్లల్ని మగవుల్నే కాకుండా. మగవులంటే? ఆడవాళ్ళు. చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. ఇతను మీకు తెలియదా? తెలియదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలియదు. అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వాంట్ గో టు ఫిల్మ్స్. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్న ఒక దియాల సినిమా చూశాడు, అప్పటి నుంచే వీడు. దానికి దీనికి ఏం సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కాల్డ్ సెగ్మండ్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. అమ్మాయి కళ్ళా నా కళ్ళా? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తి. ఓ, మరి దీన్ని? సుత్తి. ఓ, దీన్ని చూస్తే? చాకు. ఓ, దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తి. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచే తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మీరు ఈ బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ, మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. ఐ సీ. మరి దీనికి సుత్తికి? సొట్టలు పడితే సుత్తు తీయాలి కదా. సొట్టలు లేకపోతే? పెట్టడానికి. ఓ, మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోకు. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తి కొయ్యాలి కదా. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి రిబ్బన్ వేయడానికి కత్తి ఉండాలి కదా. ఓ,
మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలి పోదు కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా. సరే ఇవన్నీ లైఫ్ లెస్. లివింగ్ స్ట్రక్చర్ నర్స్. నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్స్ కి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్స్ కత్తిలో ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఊరు నుంచి వచ్చే సెకండ్ హీరోయిన్ సీన్స్ తీయాలి అంకుల్. ఆ క్యారెక్టర్ సుప్రజ అయితే చాలా బాగుంటుందండి. సుప్రజ అజయ్రా, వేరే అమ్మాయిని చూసుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి క్యారెక్టర్ మరి సినిమాలో హీరోని ప్రేమలో దింపితే నటించాలండి. అదే వేరే అమ్మాయి అనుకోండి, అసలే పెద్ద హీరో, నిజంగానే ప్రేమలో పడేస్తే కొలాగ్ సావాలి. అదే మన అమ్మాయి అనుకోండి, మనం చెప్పినటువంటిది మన కంట్రోల్లో ఉంటుంది. దానికి మా మేనల్లుడితో ఏనాడో పెళ్లి ఫిక్స్ అయింది. ఆడికి సినిమాలంటే అస్సలు పడదు. ఆడు జైలు నుంచి బయటకు వచ్చాడనుకో మీ అందరిని సమరసింహారెడ్డి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరే ఏదో రంగు ఒప్పిస్తారండి. ఏందన్నా పిలిచారంట? ఏం లేదమ్మా, మా సినిమాలో నువ్వు వచ్చిన వేషమే. నేనా? బావకు తెలిస్తే చంపేస్తాడు. బావ జైలు నుంచి రావడానికి ఇంకా 6 నెలలు పడుతుందమ్మా, సినిమా షూటింగ్ 2 రోజులు అయిపోతుంది. లేదు నాన్న, బావంటే నాకు చాలా ఇష్టం. తనకి ఇష్టం లేని పని నేనేది చేయను. మా అమ్మ కదా, ఈ చిన్న హెల్ప్ ఇచ్చామనుకో సినిమా పూర్తయిపోతుందా? నేను చేయనంటే చేయనన్నా. అమ్మా నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నీకు తెలుసు కదా. ఇది పూర్తయిందనుకో సినిమా రిలీజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏంటన్నా బలవంతం చేస్తున్నారు? నువ్వు చేయకపోతే నా మీద ఉంటే. యాక్షన్. హాయ్ మ్యాన్. హాయ్, దిస్ ఇస్ సతీష్. మీ హౌస్ ఒకటి సేల్ కొందని తెలిసింది, అమ్ముతారేమోనని. లేదే నేను అలా చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు. ఓకే, మీ నెక్స్ట్ ఎలా చెప్తున్నా సార్? ఎక్కడికి తల్లి? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి. షూటింగ్ జరుగుతుంది కనపట్ల జరగనకే. ఓ వచ్చేస్తారు ఆటోగ్రాఫ్లు అని నేను పెట్టినా. అబ్బాయి ఆటోగ్రాఫే కదా, రాని. పో. హాయ్. హాయ్. నీ పేరేంటి? సుప్రజ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నా. ఓ, ఏ కాలేజ్? సెంట్ మేరీస్. నైస్, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. అరే ఈ బ్రేస్లెట్ భలే ఉంది, ఎక్కడ కొన్నావు? లైఫ్ స్టైల్. ఓహో, నేను ఎక్కడి నుంచి షూటింగ్ చూడొచ్చు? యా నో ప్రాబ్లం, చూడొచ్చు. మరి ఆయన ఏమన్నా అంటే? ఆడి బాగుంది, ఆడికి నేను చెప్తాను. థాంక్ యూ. హౌ, నువ్వు వెళ్ళు. హీరో గారిని పిలవండి. అయ్యా ఫీల్ క్లియర్. మీరు సార్ మీ డైలాగ్ క్లాప్ ఇన్. ఓకే, స్టార్ట్ సౌండ్. రోలింగ్ సార్. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చంపేస్తాను. బయట మార్కెట్ లో చేయలేదు, నేను చెప్పేది బయటకి కూల్ గా మీరు చెప్పడం. ఓకే బాబాయ్, ఆ బొంబాయి హీరోయిన్ ఫోన్ చేశాను. బాబాయ్, ఆ అమ్మాయి ఏడుస్తుందా? నాకు అలా అనిపిస్తుందా? ఎట్లా అనిపించినా నువ్వు వెళ్తావు కదా పో. అమ్మాయి ఇక్కడ లోకల్ హీరోయిన్తో టాకింగ్ హాయ్. ఏమైంది? షార్ట్ రెడీ సార్. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? షార్ట్ రెడీ అంట్రా. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఆయన ఎవరు? వీడి తాతనే. నువ్వు రారా? ఎందుకు బాబాయ్, నువ్వు వెళ్ళు, నేను వస్తానంగా. మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకులేండి? మీరు ఆరుస్తారా తీరుస్తారా? ఫ్యాన్స్ ఇలా ఏడుస్తుంటే ఎలా తట్టుకోగలను? అసలు ఏమైందో చెప్పు. మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అండి. నీకు వస్తానని చెప్పాను కదా, అర్థం చేసుకోవేంటి. వెళ్ళు బాబాయ్, పడేటట్టు ఉంది. ఫోన్ ఇవ్వ పని చేయండి. మీ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మీకు ఫోన్. నా నెంబర్ ఏమన్నా? వద్దులే, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను చేస్తా. 5 o'clock. బాబాయ్, అది 5 o'clock కి స్టోరీ సెట్టింగ్ ఉంది స్టోన్ గార్డెన్ లో. బాబాయ్, నాకు తెలుసు బాబాయ్, ఆ కార్తీక పౌర్ణమి రోజు దాని దీపం ఆర్పేశావు, ఇప్పుడు దీని దీపం దీపాలు కడతావా? బాబాయ్, ఒరే నువ్వు ఇట్టాగే దీపాలు ఆడుతూ ఉండు, ఏదో ఒక రోజు నీ తల వెనకాల దీపం వెలుగుద్ది. ఒరే శంకరేణి, కెమెరా పెట్టరా. వస్తున్నా సార్. సుప్రజ, ఎంతసేపు? అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అబ్బబ్బా, మేకప్ వేసుకోమని మీరే చెప్తారు, తొందర మీరే పెడతారు. సరే పద పద. ఏమండి మీరు రెడీయే కదా? రెడీయేనా? రెడీగా ఉండండి. ఏంట్రా రెడీ రెడీ, గంట సేపు నుంచి రెడీ. అమ్మాయిది తీరా, సినిమా మొత్తం ఇక్కడే తీసేయి. ఏంట్రా? లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్? నేను తన కోసం వెయిటింగ్. ఆ దేడిది మా గడు కూడా తొప్పుతున్నాడు. మీ కెమెరా మ్యాను. ఏంట్రా మేకప్? మేకప్ వేసుకుని ఎక్కడ బయలుదేరా? పద పద. షూటింగ్ టైం అవుతుంది, కొంచెం పంపిస్తే. ఏంట్రా షూటింగ్? ఏంటే నీ బాబు ఎక్కడ? జైలు నుంచి ఇప్పుడు అంటే రానరా?
ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ ఫ్రీ కదా. హలో, నా మాటని దాన్ని షూటింగ్కి వెళ్ళేవరా. ఏంటి వెళ్ళేది, 20 ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు అయ్యావా? ఏమన్నా పీకావా? అడుక్కు తింటున్నావు, సిగ్గులేదు? నువ్వు వచ్చిన తలక దీన్ని హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు. ఏమైంది, దోశలు వేసుకుంటుంది ఎప్పుడు దీన్ని? మీరు ఎలాగైనా చావండి, కానీ నా పిల్లాంజోలికి వస్తే మాత్రం ముక్కలు ముక్కలుగా నరికేస్తా. పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా, 2 రోజుల్లో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోతే అందరు బతుకులు బాగుపడతాయిరా. బాగుపడతాయా? ఎరా, నువ్వేనా సినిమా తీసేది? అవును సార్, ఇంకో 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సార్. ఏంటాగేది, సొంత మేనల్లుడి కంటే రోడ్డు మీద పోయి ఒకటి ఎక్కువైపోయా? సినిమా తీస్తానని ఎవడొచ్చినా ఇద్దరు కూతుర్ని పంపించే. రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తాను, ఇద్దరు కూతుర్ని పక్కన పడుకోబెట్టాడు. హలో సుప్రజ. హలో, ఎవరో? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను. సంతోష్ బాబు ఏంటి తొక్క? ఏయ్, ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేశావో? ఏం చేస్తాను నాకే తెలియదు, పెడే ఫలో. ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు, ఇంకా లాభం లేదు, పెళ్ళైపోవాలి రేపే. రే రాజు, రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాటు చేయి. నేను కన్న తండ్రి, నాకు మాట చెప్పకుండా. సుప్రజ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? సరిపోయిందా? నువ్వు కన్న తండ్రి, దానికి ఒక పర్మిషన్. అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా? అదిగా సార్, అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి. వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్. సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది, ఆ అమ్మాయినే దగ్గర రానిస్తాడు. అయితే అమ్మాయినే తీసుకురండి. వాళ్ళ బాగా ఒప్పుకోట్లేదు సార్. అదో రిస్క్ ఉందా సార్? పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే. అలాగైతే చిరంజీవిని నాగార్జున్ గ్రాఫిక్స్ చేసి సినిమాలు తీసేయచ్చు కదా, వాళ్ళకి అన్ని కోట్లు ఇవ్వడం ఎందుకు? మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ చేసి తీసేయచ్చు కదా. ఎవడైతే ఏం చేద్దాం సార్? మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి, లేకపోతే సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది, సినిమా ఆగిపోద్ది, సినిమా ఆగిపోద్ది. కాళ్ళు పట్టుకుంటావో, పడతావో, తిరుతావో, భయపడతావో, బతులాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో, ఏమైనా సరే నువ్వు వాడుకునే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాకు రిలీజ్ చెయ్యాలి. నాతో మాట్లాడే తొక్క తీస్తా. యాక్షన్ చెప్పే. ఆ అమ్మాయిని రేప్ చేసి చెప్పాలి. ఇదే చెప్పాడు. సార్ వీళ్ళంతా కాదు సార్, ఆ అమ్మాయిని రమ్మనండి. రమ్మనండి సార్. నువ్వేట్రా సార్? తను నా కాబోయే పిల్లం సార్, నీ తప్పు చేశానని తన్ని చెప్పానండి. నేను వెళ్ళి లోపల కూర్చుంటాను సార్. చేశాడా? తప్పు చేశాడా? రేపటం చేశాడా సార్? నా కళ్ళలోకి చూసి చెప్పానండి సార్. చెప్పిందిగా, అయిపోయిందిగా, వెళ్ళడే వెళ్ళడే. థ్యాంక్స్ సుప్రజ, నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా. కనీసం నువ్వైనా సుఖంగా ఉంటు. తొందరగా తొందరగా, మసాజ్ మసాజ్ తొందరగా. కేరళ కొట్టి అమ్ము కట్టి లైఫ్ మెంబర్షిప్ ఉండు. బలరావు
ఒరే బలరావు. ఏంట్రా? ఒరే సంతోష్ బాబు కనపట్టలేదంట్రా? కనపట్టలేదా? అవునరా, 3 రోజులు ఎక్కడికి వెళ్ళాడు తెలియట్లేదా? అవుట్డోర్కి వెళ్ళి ఉంటాడు. అతను పెద్ద హీరో అండి, ఎక్కడికి వెళ్ళా తెలుస్తుంది. అయితే ఫారెన్ షూటింగ్ వెళ్ళి ఉంటాడు. ఆయనకి ఇప్పుడు ఫారెన్ లో షూటింగ్ లేవండి, అది కనుక్కోడు. అమ్మా లేని పోండి, యాక్షన్ పెట్టకండి, ఇప్పుడు షూటింగ్ అయిపోద్ది. ఆ పీపీ పునారో గారిని పట్టుకుంటే వాడు కూడా అడ్రస్ లేడంట్రా. వాళ్ళు డ్రైవర్ ని పట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా కనుక్కున్నారు, అక్కడ ఎవరు లేరు, అదే టెన్షన్. సంతోష్ బాబు నెంబర్ కి ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్న నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదమ్మా. ఆ రోజు మీ బావ వచ్చినప్పుడు సంతోష్ బాబు నీకు ఫోన్ చేశాడు. ఉన్నారు లేరు, ఉన్నా మాట్లాడరు. ఆయన బురద మట్టి మసాజ్ చేయించుకుంటున్నారు, వారం రోజులు ఎవరితో మాట్లాడరు. థ్యాంక్స్. ఇదే ఉంటుంది, రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. అబ్బా దుబ్బేస్తుంది. హలో హలో, సంతోష్ బాబు గారు ఉన్నారా? ఉన్నారు. నేను సుప్రజన్ మాట్లాడుతున్నాను చెప్పండి. సుప్రజ లేదు, డప్రజ లేదు, ఫోన్ పెట్టే. సుప్రజ ఎక్కడ? ఫోన్ లో. ఏది లేదు, మాట్లాడతాను. ఏ అక్కర్లేదు బాబాయ్, నీకు తెలియదు బాబాయ్. లై ఏ వద్దు, వారం రోజులు ఎవరితో మాట్లాడుతున్నా బాబాయ్. అంటే లేడీస్ అయితే మాట్లాడతావా? ఇవాయ్. హలో సుప్రజ. హలో. ఆ రోజు నీకోసం ఎంత వచ్చేసింది తెలుసా? ఏమైపోయావు? మా ఇంట్లో ప్రాబ్లం చాలా పెద్దది అయిపోయింది, నేను మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడ కలుద్దాం? స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. స్టోన్ గార్డెనా? ఒక గంటలో వచ్చేయండి. గంటే కదా బయలుదేరుతున్నా. ఏం చెప్పాలో ఇంకొకసారి చెప్పవా? కరెక్ట్ గా వినండి. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు, కాలు పెట్టి వెరకొట్టని చెప్పారు. కరెక్ట్ లేదంటే మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు ఉన్న తప్పగా మాట్లాడితే సారీ అండి అని చెప్పు. ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్. అబ్బా కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు, కాలు పెట్టి వెరకొట్టని చెప్పారు. కరెక్ట్ లేదంటే మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు ఉన్న తప్పగా మాట్లాడితే సారీ అని చెప్పు. ఇంకొకసారి. అసలు ఏమైందంటే మా ఇంట్లో పెద్ద గొడవ అయింది, నా కాలు బయట పెడితే కాలు కొడతా ఉన్నాను. హాయ్ హాయ్. ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తాను తెలుసా? ఏమైపోయావు? ఎందుకు రాలేదు? ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మా నాన్న చాలా సీరియస్ అయ్యాడు, కాళ్ళు బయట పెడితే విరగొడతానని చెప్పాడు. పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. సరిగ్గా ఆ గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఫోన్ చేశారు. మీతో మాట్లాడింది కూడా మా నాన్నే. ఒకవేళ ఆయన ఏమన్నా అనుంటాం సారీ. దట్స్ ఓకే. అంటే మీ డాడీ సంతోష్ బాబు అంటే గుర్తుపట్టి ఉండడు. నేను ఆంధ్ర అమితాబ్ అని చెప్పి ఉండాల్సింది. హే చెల్లో, వా షూటింగ్ చెల్లరా. హా చెల్లో, దేకేంగే. అయ్యో చూసేస్తున్నారు, చూసేస్తున్నారు సార్, చూసేస్తున్నారు సార్. ఇళ్ళకి చెప్పరా. సరే సార్. పట్టుకో. అమ్మా మీరు వెళ్ళండి అమ్మా, లేకపోతే అందరిని పిలుస్తాడు. అది సరే కానీ అసలు మీ ప్రాబ్లం ఏంటి? అది మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాను అంటున్నాడు. నేనేమో కొద్ది రోజులు ఆగమంటే ఈ కాలంలో ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేము అంటున్నాడు. మా చుట్టాల అబ్బాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేసాడు, రేపే నిశ్చితార్థం. మరి అయితే చేసుకోవచ్చు కదా. ఎవరినైనా ప్రేమించావా? నాకు ఇంకొద్ది రోజులు చదువుకోవాలని ఉంది. మా నాన్న ఎంత బతిమాలినా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో నేను మాట్లాడతాను. మీరు నిజంగానే వస్తారు కదా? తప్పకుండా వస్తాను. ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేనా? ఇప్పుడు బాస్ నా అమ్మాయి చెట్ల దగ్గర తీసుకెళ్తుంది, మీరు కెమెరా అస్సలు ఆపద్దు, తీస్తూనే ఉండండి సార్. చంద్రముఖి చింతకురావే, చంద్రుడిలు చల్లదనం తీసుకురావే. సహోరే సహోరే. స్వర్ణముఖి స్వర్ణముఖి సందడి నీవే, సూర్యుడిలు వెచ్చదనం పెంటతి చావే. సహోరే. నేడు
సహోరే చంద్రముఖి చంద్రముఖి చింతకురావే చంద్రుడిలో చల్లదనం తీసుకురావే సహోరే సహోరే నీ చుట్టాలు వచ్చారు. ఓలో అదే 49,500. ఓ అమ్మా తిన్నగా ఉన్న కావాలి నన్ను తీంద్రా. ఇదంతా తీదికెలా వచ్చింది తీదికెలా వచ్చింది వచ్చి సాధోడే వచ్చిన ఇప్పుడే కానీ మస్తు బయటో 49,000. సార్ మీరు డైలాగులు అన్ని నాగభూషణం గారి స్టైల్లో చెప్పాలి. దాన్ని ఏముందయ్యా టంపుటమో మీరందరూ కనుక నేను చెప్పిన టైమింగ్ లో చేస్తే మీరే వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించినట్టుగా వస్తుంది. ఈ స్కీమ్ చాలా బాగుంది. అందరు రెడీయా? హాయ్. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం బాబు. సంతోష్ బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి దయచేయండి రండి కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలండి. పక్కొస్తారా? పక్కక అక్కర్లేదు. మరేం లేదు అంకుల్, నేను ఇంకా డిగ్రీ కదా చదువుతుంది. అవును. అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? కొన్నాళ్ళు ఆగచ్చు కదా. నిజమే ఆగచ్చు, కానీ అమ్మాయి ఆగదు. మీ అమ్మాయి మైనర్ కదా? అవును. రేపు మైనర్ ఇష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలేసి కుమ్మితే బుద్ధి చెక్కవాడు తీసుకొచ్చి నాన్న వీడేనా మొగుడంటే అప్పుడు బయట కుమ్మిడిపోయే కంటే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లోండి కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటాను. ఒక్కసారి కాదంకుల్, తను ఇంకా చదువుకుంటాను అంటుంది కదా. కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత చూచంటే పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. అదంతా నేను చూసుకుంటాను అంకుల్. మీకు ఎందుకు? మీరు చూసుకుంటానంటే రాగడి రండి. ఆయన తేలిక పోడమేంటి? ఆయన ఆంధ్రామితాబ్ సంతోష్ బాబు గారు. నీతో కొద్దిగా మాట్లాడాలయ్యా. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. పర్వాలేదు, ఇక్కడ మాట్లాడుకుందాం. పైకి వెళ్ళి మాట్లాడుకోండి, అంత ప్రశాంతంగా ఉంటుంది. సార్ మీ అనుక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అదిరిపోయా సార్. సర్లే, ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్ళి అటు వెళ్ళాలి సార్. మీ నాన్నగారిని పిలవండి, నేనే ఆయనతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఆ కుడి పక్కన నిలబడండి, ఆయన అక్కడ పంపిస్తాను. సరే వెళ్ళండి. రండి సార్. అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు? మీరు చెప్పినట్టే ఓ 2 ఏళ్ళు ఆగుదాం. థ్యాంక్స్ అ లాట్ అంకుల్. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. సరే వెళ్ళొస్తానండి. మా తృప్తి కోసం ఏదో చిన్న సత్కారం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఆ మాట అనొద్దు, వద్దు వద్దు. ఇందులో నాదే ఉందండి, అంతా మీ అమ్మాయి చేసింది. బాగా గుర్తు చేశారు. నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి. ఏమిటో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి. అరే పెద్దవారు మీరు ఉండండి. టంకుటమా టంకుటమా. ఇంకొస్తానండి. మా తృప్తి కోసం ఆ దండం అలాగే ఉందండి. కారులో ఎక్కి కూర్చున్న తర్వాత అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి. దాని ఉంది రా. వెళ్ళి వెండి వెళ్ళి రండి. అమ్మాయి జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళి రండి. రండి కూర్చోండి. చెల్లమ్మా నీ పెళ్లి చేసి అన్నయ్యగా నా బాధ్యత తీర్చుకున్నానమ్మా. ఇక్కడ
డైరెక్టర్ ఎవరు సార్? ఆవిడే. నేనేనమ్మా? సార్ నా పేరు కేశవ. కిట్టీలు అందిస్తూ ఉంటాను. అబ్బా ఎంత బాధ తీశారు సార్. చాలా అదిరిపోయింది సార్ సినిమా. కిట్టీ సార్ గ్యారంటీ సిల్వర్ జూబ్లీ సార్. మా సంతోష్ బాబు చేత ఎంత బాగా చేయించారు సార్. చాలా నేచురల్ గా ఉంది. నేను ఆయన ఫ్యాన్ సార్. సినిమా టైటిల్ ఏంటి సార్? మెగాస్టార్ ఇంద్ర అయితే మంది చంద్ర. చంద్ర చాలా బాగుంది సార్. గ్యారంటీ హిట్. దేవుడు దేవల్ల సినిమా పూర్తయిపోయిందిరా. సార్ సార్ నమస్కారం సార్. అంతా మీ దయ సార్. మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీశాను సార్. మీరే కనుక లేకపోతే అసలు సినిమా తీసుండేవాడే కాదు సార్. దాందే ఉందిలేమ్మా, ఇట్స్ ఓకే, వెళ్ళొస్తాం సార్. అలాగే ఫైన్. సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణవరా? వెళ్ళండి. సంతోష్ సంతోష్. ఎవడు బాబాయ్, ఆయన ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడేయడు. అది ఎవడనుకున్నావు? ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగడే ఈడు. ఎవరితో తీశాడు? మొత్తానికి సినిమా తీసిచ్చాడు. సూపర్ ఆడు. మరి ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్? ఈ తమిళ సినిమా మనకు బాగుంటుందంటావా? డైరెక్టర్ ఎవరు? ఎవరు? జేసుదాస్. తమిళంలో వరుస 4 సూపర్ హిట్స్. మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు. ఆయన మనకెందుకు చేస్తాడు బాబాయ్? ఈ పీపీ పునరావు చూసుకుంటాడు. నువ్వు కూర్చో సినిమా. ఓకే. అరే కేశవ బాబుకో టీ, నాకో జ్యూసు. కంగ్రాచులేషన్ సార్, సినిమా అదిరిపోయింది సార్. గ్యారంటీ సూపర్ హిట్ సార్. ఏ సినిమా? అదే సార్ చంద్ర. హీరో ఎవరు? ఊరుకోండి సార్, మీరు మరీ జోకులేస్తున్నారు. సారే కదా. కంగారు పడకు, ఎవడ పోయింటాడు సార్? నేను ఆయన ఫ్యాన్ సార్. డూకి ఆయనకి మాత్రం తేడా నాకు తెలియదా సార్? కాంటే మా ఆపరేటర్ గారిని అడగండి సార్. వెంకటేశ్వరరావు గారు. అగు సార్ మీరా? కంగ్రాట్స్ సార్, సినిమా అదిరిపోయింది సార్. అదరగొట్టేశారు. 100 రోజులు పక్కా సార్. హీరో ఎవరయ్యా? హీరో ఎవరా? మీరే హీరోగా చేసి హీరో ఎవరైనా అడుగుతారండి. జోకులు వేయకండి సార్. నేను అమ్మాం. ఏంటి నమ్మరా? నమ్మాం. ఉండండి, మా అసిస్టెంట్ పిలుస్తాను. ఒరే యాబ్రాసి రారా, అడగండి సార్. కంగ్రాట్ సార్, ఈ సినిమా మీ 9 సినిమాల కన్నా అదిరిపోతా సార్. హీరో మావాడేనా? ఈయనే సార్. బాబాయ్ నీకు చెప్తా ఉన్నానా, ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని. నువ్వు చంద్రముఖి చంద్రముఖి అంటా ఉన్నావు. చంద్రముఖి కంటే మన సినిమా సూపర్ హిట్ సార్. నువ్వు ఆపరా అర్లాగు. రేపే సెన్సార్ సార్. దీపావళికి రిలీజ్ అంట సార్. సినిమా ఏంటి సార్? రే నువ్వు వెళ్ళి బాబు టీ పట్రా. బాబాయ్ సెన్సార్ ఆఫీసర్ తో నేను మాట్లాడి వస్తా. ఈ లోపల నువ్వు సినిమా చూడు. నా వల్ల కాదు బాబాయ్, నేను చూడలేను. సరే ఒక క్వార్టర్ వేసుకుని పడుకుందురా సార్. ఇట్ నుంచి మీరు వెళ్తా సార్, అట్ నుంచి మీ అన్నయ్య సార్. ఓకే డైలాగ్ ఓకే సార్. ఓకే రెడీ రెడీ 1 మానిటర్ ట్రయల్. ఓకే రెడీ రెడీ యాక్షన్. అన్నయ్య మా పెళ్లి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా. మీరు అమ్మాయి ఫాదర్ కాదు? డైలాగ్ కదండి నిజం. నూండ్రా మీరు సుప్రజ నాన్న కాదా? అవును నాన్ననే. ఆ సినిమాలో తమ్ముటమా? ఈ సినిమాలోనే అన్నయ్యనే, మెగాస్టార్ సినిమాలో మావయ్యనే, నాగార్జున సినిమాలో తమ్ముడే, ఇకపోతే వెంకటేష్ గారి సినిమాలో. సినిమా యాక్టర్వా? ఎవరు కండి? మరి ఎక్సెక్కడ మీరునే. మీరు హీరో అయితే నేను క్యారెక్టర్ అంతే కదా. ఎంత మోసం అంటే ఆ రోజు జరిగినంత షూటింగ్ మన నాలుగు కెమెరాలు, 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకుని అంత పెద్ద సెటప్ తో తీస్తే షూటింగ్ గా నడుగుతారేటండి బాబు. ఏమన్న మాట కొత్తడైనా భలే తీశాడు కదండి. 4 కెమెరాలు ఎక్కడ పెట్టాడో తెలియదు. సార్ మీ సినిమా పేపర్ పడింది సార్. ఈడెవడు? ఏది ఎవడేటి? మీరే? ఇది మనిద్దరం కలిసి యాక్ట్ చేసిన సినిమా. పేరు చంద్రాట. చెల్లు అమ్మో పదే ఉందండి. కత్తే డెఫినెట్ గా 100 ఆడేస్తుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ సార్. బాబాయ్ బాబాయ్. ఏంటి ఇప్పుడే సెన్సార్ అయిందంట? ఆ సినిమాలో హీరో నువ్వేనంట. సెన్సార్ ఆఫీసర్ కూడా నీతో మాట్లాడాలన్నాడు. ఇదిగో మాట్లాడు ఒకసారి. మాట్లాడు బాబాయ్. హలో సంతోష్ బాబు గారు, కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ చెప్తాడేంటి బాబాయ్? పెద్ద అయినా ముందు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సార్. మీ చంద్ర సినిమా ఈ రోజే సెన్సార్ చేశాం. సినిమా అదిరిపోయింది సార్. సరే సార్ ఉంటాను. అసలు నేను ఈ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేశాను బాబాయ్? అది నువ్వు కాదు, నేను నిన్ను అడగాలి. నాకు తెలియకుండా బలరామ్ గారు నాతో సినిమా ఎలా తీశాడు బాబాయ్? అది నన్ను కాదు, వాణ్ణి అడగాలి. ఎంత మోసమా దేవుడా, ఈ సినిమా రిలీజ్ ఆపలేవా? ఒరే సన్నాసి, అది ఆయన కాదు, నన్ను అడగాలి. అపోనిటి ఆపుతా. నమస్తే అన్న. ఇక్కడ బలరామ్ అంటే ఎవరన్నా? నేనేనండి. ఇతనే. మర్యాద మాట్లాడు. పక్క జరుగు పక్క జరుగు. సంతోష్ బాబుతో పెట్టుకుంటావరా, ఆయనతోనే సినిమా తీస్తావరా? మా బాబు అంటే ఏమనుకుంటున్నారా? సాస్తోనే పెట్టుకుంటారా? ఈ హైదరాబాద్ మాదే. ఎవరా మీది? అది కాదు సార్. ఎక్కడి నుంచి వచ్చింది రా? అది కాదు, నేను చెప్పి రేపు పొద్దు గల గల ఖాళీ చేసి సామాన్లతో పోతానే ఉండాలా? లేకపోతే నీ తల్లి నరుకుతావా? ఇప్పుడు నేను లక్ష్మమ్మ. ఏంటమ్మా నువ్వు ఉండరా? నరుకుతానంటా? ఓ ఈ లక్ష్మమ్మ అంటే ఏందో చూడాలనుందా? ఓ నరుకుతా అన్నావు కదరా, నేను నరుకుడు చూసి శానేళ్ళయింది. ఎప్పుడో నా
మొగుణ్ణి నరికినా మళ్ళా నరుకుడు చూడలే. నా దగ్గర చేస్తున్నావా? నా ఇలాకకు వచ్చి నాకి తాగేస్తున్నావా? నువ్వు హైదరాబాద్ ఓల్దిరా ఓల్దిరా హైదరాబాద్ మనందరిది. ఈ నడుమట్లేదు కొత్తగా షురూ చేసింది రేంద్రా. హైదరాబాద్ ఆంది, సికింద్రాబాద్ ఈంది, రాయలసీమ ఆంది, బొంబాయి ఈంది, తెలంగాణ నాది. నక్కలాలు చేస్తున్నారా? తమాష చేస్తున్నారా? ఇండియా ఓల్ది ఓల్ది మనందరిది. ఏమో లీడర్లు ఫ్యాన్స్ స్టార్స్ అని షురూ చేస్తారు రేంద్రా. ఎవర్రా నీ లీడరు? ఎవర్రా నీ సారు? పబ్లిక్ పబ్లిక్ తయారు చేసి కార్ల ఇన్రు. పబ్లిక్ లేకపోతే ఎవరరా నీ లీడర్లు? నీ అబ్బాయి ఇంకొక పాలి ఫాల్తురాలు అందరూ వేసుకొని నా ఇలాకకు వచ్చి రుబాబ్ చేసావు అనుకో, ఒక్కొక్కరి గాలి ఎగరేసి నడుమిట్లకెళ్ళి నడుపుతుంది. హలో సార్, మల్లేష్ని. చెప్పు. ఏం సార్, ఒక్కడన్నా బస్ అంతా కలిసి మా బొక్కలు ఇలా కొట్టిను. వాళ్ళు ఏం చేయలేం సార్. ఏమీ చేయలేమా? అవు సార్. నువ్వు పెట్టే చెప్తా? ఏమీ చేయలేమంట. ఇక్కడ ఉంది ఎవడు? దిస్ ఇస్ పి పున్నారావు. హలో ఫిల్మ్ చాంబర్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. తెలుగులో మాట్లాడండి. నాకు వచ్చింది కూడా అంతవరకేలేండి. అందరికీ నమస్కారం. నేను మనం చేసేది వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి. ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపును చూసాం, నాగార్జున డూపును చూసాం, బాలకృష్ణ డూపును చూసాం, స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపును చూసాం. కానీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్, రికార్డులు రారాజు, మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు. అంతేకాదు, ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబుని నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నారు సార్. పేపర్లో యాడ్ కొడిచాడు సార్, చూడండి సార్, చూడండి. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి ఫ్రాడ్ సినిమాలు ఏ డిస్ట్రిబ్యూటర్లు కొనకూడదని, ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి. మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులు ఎత్తాలని కోరుకుంటున్నాం. అందరూ చేతులు ఎత్తేశారు, థ్యాంక్స్. ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో, అది కూడా అడగండి. అదే ఎందుకు సార్? అందరూ మనవలేనా? అలా కాదండి, ఫిల్మ్ ఛాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి, అడగండి. సరే, మాతో ఏకీభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎత్తండి. చూసారా సార్, ఎవరు ఎత్తలా? వామో, ఇదే సార్ సినిమా తీసింది ఇదే. మీరు ఇంతసేపు మాట్లాడింది నా గురించే సార్. నా పేరు బలరామ్, ఈ సినిమా తీసింది నేనే సార్. కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కాదు సార్, సంతోష్ బాబే సార్ హీరో. అంతా అబద్ధం సార్. నిజం సార్, సంతోష్ బాబు దొట్టేసి చెప్తున్నాను, నేను ఆయన ఫ్యాన్ని సార్. నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో, కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్. 5 కోట్లకు అమ్మే నైజా మేరియాని నేను 5 లక్షలకే అమ్ముతున్నాను సార్. చూసారా చూసారా, 5 కోట్ల సినిమాని 5 లక్షలకే అమ్మేస్తారంట. ఒరిజినల్ హీరో చేసుకుంటే అంత చీప్ గా అమ్మగలరా సార్? సార్ మీరు అమ్ముతారా? ఏమండి మీరు అమ్ముతారా? దీన్ని బట్టి అంత ఇవ్వాలా? వాడు పెద్ద ఫ్రాడ్ అని అసలు ఏంటి సార్ ఇది? ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి ఏది పడితే అమ్మేసుకోవచ్చా? అసలు ఫిల్మ్ చేయాలా టేబుల్ మార్కెట్ చెప్పండి సార్, సమాధానం చెప్పండి. ఏంటి సార్ కూర్చునేది? అసలు మీటింగ్ ఎందుకు పెట్టాం? ఏమండి ఎవరయ్యా నువ్వు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అతను బయటకి పంపించండి సార్. నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ కష్టపడి సినిమా తీసాను సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, బాబాయ్ బాబాయ్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ల ఓనర్లు, సినిమా కొనుక్కునేవాళ్ళు, ఆడేవాళ్ళు, ఆడించేవాళ్ళు అందరూ మన మీటింగ్ వచ్చేశారు. మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని అందరూ మనకే ఓటేసేశారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్. కానీ బాబాయ్, ఆ బలరాం గారు వచ్చాడు బాబాయ్, ఆడికి ఎంత ధైర్యం. మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని, ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా మన మీటింగ్ లోనే అమ్మడానికి ట్రై చేశారు బాబాయ్. కానీ వదులుతానా? మేనేజ్ చేసా. అందరూ ఒకటే మడమని నిలబడి ససేమిరా సినిమా కొనమంటే కొనమని ఆయన అక్కడి నుంచి తన్ని తరివేశారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్. ఎట్ట రిలీజ్ అవుతుంది బాబాయ్? థియేటర్లో థియేటర్లు ఇకపోతే బొమ్మ కడేసుకుంటాడు ఆ బలరాం గారు. ఇంటికి తీసుకెళ్లి వీళ్ళని లాక్కొని పీక్కొని చూసుకోవాల్సిందే. ఏమైంది, సినిమా కొనేసారా? అది ఇవాళే కదా కలిసాం, ఇంకోసారి కలిస్తే కొనేస్తారు. ఎందుకు అబద్ధాలు? నువ్వురా. ఏంట్రా ఉండేది? ఏమండి, అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోషపడ మనుషులండి. సినిమా కొన పొమ్మన్నారు. కాకపోతే ఇంత సినిమా తీసాం, మనమే ప్రింట్లెస్ రిలీజ్ చేద్దాం. ప్రింట్లెస్ ఏం చేసుకుంటామండి, ఆడించడానికి థియేటర్ ఉండాలిగా. అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు, ఆడిచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు అందరూ సంతోషపడ మనుషులండి. ఒరే, ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు తిరణాల్లో గుడి ముందు తెరగెట్టి ఆడించుకోవాలరా. అసలు మనం ఇక్కడ రాటి వచ్చాలి గ్రేట్రా. పదరా, మన వల్ల కాదు కానీ మనూరు పోదాం. నేను సినిమా రిలీజ్ చేసే తీరుతాను బలరా. ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలారా, మనం సినిమా రిలీజ్ చేయలేవురా. రిలీజ్ అవ్వదు. అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు, తీసావు అంటే నువ్వు గెలిచావురా? మనం గెలిచావు. నువ్వు అలా కాదురా, సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు. రే, కొనేవాళ్ళే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ చేస్తావురా? బాబు, బలరాం బాబు నమస్తే.
నైజాం డిస్ట్రిబ్యూటర్ ని. మన సినిమాలో సంతోష్ బాబైనా హీరో. అయితే 5 కాదు మొత్తం 10 లక్షలు ఇస్తా. నైజాం ఏరియా మొత్తం నాకే కావాలా. 10 లక్షలు ఈ నుంచేది ఏంటండి? నేను 20 లక్షలు ఇస్తా. 20 లక్షలు ఆడిచ్చేదండి. నేను 60 లక్షలు ఇస్తా. నేను ఓట్ ఇస్తా. సింగిల్ పేమెంట్ నాకే కావాలి. అరే అటోజీ మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అనే నైజాం డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? ఆ దౌర్భాగ్యం నేనే బాబు. నేను మీకే ఇస్తానండి. 2 కోట్లు ఇవ్వలేను బాబు. చాలా లాస్ లో ఉన్నాను. 10 లక్షలు ఇవ్వగలను. లేదండి, మీరు 5 లక్షలు ఇస్తే చాలు బాబు. 5 లక్షలకి సాక్షాత్తు 2 కోట్లు ఇస్తా అంటే 5 లక్షలకి ఇస్తా అంటున్నావు. లక్ష్యం తల్లి గల్లు గల్లు నడుచుకుంటూ వస్తుంటే నీవు కాలతో దంతున్నావు. ఇన్ని దినాలు నీవు పైస పైసకు పువ్వ పువ్వకు ఇల్లు తిరిగి పిచ్చ పెట్టుకున్నావు. నీకు ఇంకా సిగ్గు రాలే. ఓయమ్మ నువ్వు ఆగమైపోతావు. ఇట్లయితే అన్యాయమైపోతావు. వీళ్ళందరూ ఆకలి అందరికి ఎవరు నమ్ముకోకండి. అనుక్షణం సీరియట్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? నేనే బాబు. ఎంత కొన్నారండి? 3 కోట్లు బాబు. మీకు 3 లక్షలకే ఇస్తానండి. వైజాగ్ ఎవరు కొన్నారు? నేనే కొన్నాను. ఎంత కొన్నారండి? 1 కోటి రూపాయలు. మీకు 1 లక్ష రూపాయలకే ఇస్తానండి. ఏమైంది బాబాయ్? బాబాయ్ ఏమైందా? మనం రాయలుగా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరామ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం కొనేశారంట. కొనేశారా? ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాని చెయ్యెత్తాడో ఆడే ముందు సినిమా కొన్నాడంట. దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బాబాయ్. మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని. ఏది? మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా కొంటానికి వాళ్ళకి మనసు ఎలా ఒప్పింది బావా? ఏపీ మొత్తం సోల్డ్ అవుట్ అంట. కనీసం కర్ణాటక ఉరిస్తా ఉన్నాయేమని అడిగా. ఎందుకు? నేను కొనుక్కుందామని. నీ అబ్బా చివరికి 2 కూడా మోసం చేశారు బాబాయ్. కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్. ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంటే నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వనివ్వను. లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా? ఎవరు సార్ మాట్లాడేది? జస్టిస్ చౌదరి సార్. అది ఫోన్ ఇవ్వే పోషకే. హలో విశ్వనాథ్ హియర్. ఎవరు సార్? లాయర్ గారు నేనండి. పీపీ పుల్లారావు. మీకు అర్జెంట్ గా పనిపడింది సార్. ఎవరు కావాలండి? ఇక్కడ పి బలరామ్. ఎవరండి? మీరెవరండి? కోర్టు నుండి సమన్లు వచ్చారు. అరే బలరామ్, ఇది ఇంగ్లీష్ లో చదువు. సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టు లో రిట్ చేశాడు. జడ్జి గారు వస్తున్నారు. అందరూ లేచి నిలబడండి. నమస్కారం సార్. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్ బలరామ్ అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోష్ బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు. పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి. అంతేకాకుండా మా క్లయింట్ ను మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్, బ్లాక్ మెయిలింగ్, ఆర్మ్ ఫిస్టింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద 419, 419A, 596 అండ్ 420 సెక్షన్ల కింద 7 సంవత్సరాలు కట్టు కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. 2 ఏళ్ళు అనుకున్నా. 7 ఏళ్ళకు పెట్టాడు టెండర్. లాయర్ విశ్వనాథమా మజాక? మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు సార్. మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్. యూ కెన్ ప్రొసీడ్. మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్. వాళ్ళలో నేను ఒకని సార్. సేమ్ డైలాగ్. ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన, 9వ సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిందితుడు ఆ 2 సినిమాలకి నిర్మాత కాదు, దర్శకుడు కాదు. ఆ 2 సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. నేను తీసిన చంద్రలోని హీరో, నేను చూపించబోయే 2 సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. బాబాయ్, అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు? అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా. పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులైందంట, అందుకనే ఇక్కడ చూపిస్తున్నాను. ఓహో, ఈ అబ్బా నువ్వు ఇంత సన్నసుడి కాబట్టి ఆయన నీకు తెలియకుండా నీతోనే సినిమా తీసేసాడు. అక్కడ చూడు. నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు, గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను, అనుష్ఠరం సినిమా చూశాను. వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు, మీరు పూసుకున్న మేకప్, మీ డ్రెస్, మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి. మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను. దానిలో మీ హెయిర్ స్టైల్ కానీ,
మీ మేకప్ కానీ, మీ డ్రెస్ కానీ, మీ నటన కానీ అద్భుతం. ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం, మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు, నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది. మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు, నడిగర్ తిలకం, శివాజీ గణేశన్ గారిని కూడా మరిపించదంటే నమ్మండి. జడ్జి గారు పూడుతున్నారా తిడుతున్నారా? ఇంతటి అద్భుతమైన నటన నభూతో నభవిష్యతే. అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు, ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది. ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో, భయపెట్టో, బలవంతం చేసో చేయించారంటే నమ్మశక్యంగా లేదు. కాబట్టి మీరు బలరాంపై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నారు. సరే సార్, కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం. అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి 3 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటాడు. ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న 3 కోట్ల తాలూకా అగ్రిమెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, టీడీఎస్ సర్టిఫికెట్స్. చంద్ర అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు. కానీ ఆయనకి పారితోషికంగా ఇంతవరకు ఒక న్యాయ పైస కూడా రాలేదు. న్యాయంగా ఆయనకు రావాల్సిన 3 కోట్ల రెమ్యునేషన్ కోర్టు వారిని ఇప్పించమని కోరుకుంటున్నాను. అది బాబా కొట్టాడు దెబ్బ, ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు. 3 కోట్ల ఎక్కడి నుంచి సరీడు? నాకు మీద 5 లక్షలకి. వీళ్ళు కోరినట్లుగానే 3 కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధమే. ఎవరన్నారు అయ్యా జడ్జి గారు కోట్లు అంటే తొడుక్కునే కోట్లు అనుకున్నాడేమో. ఆర్డర్ ఆర్డర్. కానీ ఇచ్చే ముందు ఒక్క మాట పెడతాడు, వీడు మళ్ళీ ఏదో పెడతాడు. ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ ఎవరన్నర్? మాకు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి ఎవరన్నర్? ఉంది యువర్ ఆనర్. సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది, నా సినిమా చంద్ర కొన్నది, ఇతనే కాబట్టి సంబంధం ఉంది యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు? 5 కోట్లకి. మరి నా సినిమా ఎంత కొన్నారు? 5 లక్షలకి. మీరు ఇంకెళ్ళచ్చు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు? 1 కోటి రూపాయలకి. చంద్ర ఎంత కొన్నారు? 1 లక్ష రూపాయలు. ఇంకా మీరు వెళ్ళచ్చు సార్. ఇది హమాం సబ్బు. హమాం సోప్కి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. లాయర్ గారు ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు 2 నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను యువర్ ఆనర్. ఎలాగండి మీతోటి అతను వాదన ఏదో నన్ను కాస్త వినివ్వండి. ఈ ప్లీజ్ ప్రొసీడ్. ఈ హమాం సబ్బుని మనం బజార్లో 13 రూపాయలకు కొంటున్నాం. దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు 5 రూపాయలు. దీన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, పబ్లిసిటీ ఖర్చు, డీలర్స్ లాభం, రీటైలర్స్ లాభం అన్ని కలిపి దీన్ని 13 రూపాయలకు అమ్ముతున్నారు. తయారు చేయడానికి 5 రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని 13 రూపాయలు కాకుండా 100 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది ఎలా కుదురుతుందయ్యా? అలా చేస్తే సబ్బు కొనుక్కున్న వాడిని మోసం చేసినట్టు అవుతుంది కదా. ఇదే సబ్బు తయారీకి 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది కుదరదు. అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి. ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి. ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేటును బట్టి ఖర్చు చేయాలి, ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి. ఇది ఎకానమీ పాలసీ. దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి, తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి, అంతే కదా యువర్ ఆనర్? ఎస్ యు ఆర్ రైట్. మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజామేరీ 5 కోట్లకు అమ్మితే ఆయనకి 3 కోట్లు ఇస్తారు. మరి నేను 5 లక్షలకే అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ ఎంత ఇవ్వాలో మీరే చెప్పండి యువర్ ఆనర్. 3 లక్షలు. ఆ 3 లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమే యువర్ ఆనర్. గుడ్. నా వల్లే నా అభిమానితుడు కోర్టుకు రావాల్సి వచ్చింది యువర్ ఆనర్. అందుకని ఆయన కోర్టు ఖర్చులు కూడా నేనే భరిస్తాను. ఆయన చల్లగా ఉండాలి యువర్ ఆనర్. డబ్బులు తీసుకుని మర్యాదగా సంతకం పెట్టండి. డబ్బు అక్కర్లేదండి. సంతోష్ బాబు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి, లేకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది. సంతకం పెట్టండి. మన దగ్గర తెలియలేదండి. మా దగ్గర ఉందండి. మన పైసలతో సహా మాకు డబ్బులు ముట్టిన వేరే మీరు రాశాము. మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి. పెట్టు బాబాయ్, పెట్టండి, పెట్టు. సంతోష్ బాబు. సార్ నేను సినిమా తీయడానికి కారణం మీ ఆత్మీ. బస్ నుంచి సేమ్ డైలాగ్ వాడుతున్నాడు బాబాయ్. రేపే మన సినిమా రిలీజ్ సార్, తప్పకుండా చూడండి. ఎవడు చూస్తాడు నీ పోడి సినిమా? ఎవరు? ప్రేమ సారు, పెళ్ళ సారు.
పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి. బాబాయ్ నేను కూడా ఉన్నాను బాబాయ్. అబ్బా బాబా బాబా సూపర్ బాబాయ్. అంతేలే గుర్తుండదు ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు మాత్రం వెళ్ళి కాదు గుర్తు. ఈ 6 గాజుల్ని 12 గాజులు కట్టమ్మన్నా. నేను 120 గాజులు తెచ్చానమ్మా. గాజులు ఎవరికి కావాలరా గాజులు? నా బిడ్డ సాధించాడు. దీనికంతటికి కారణం నువ్వే నన్ను. మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడే కాదు. అమ్మా నువ్వు ఇంకా రిక్షా పక్కదు నాన్న, నేను తొక్కుతాను రామ్మా. నేను దయ్యాన్ని కాదు, నేను అసలు చావలేదు. నేను సత్యం నటించి నీ దగ్గర డబ్బులు లాగాం. ఇదిగో నీ డబ్బు, ఇదిగో దానికి వడ్డీ. ఎన్ని పైసలు తీసుకున్నారో వడ్డీ కట్టే ఇచ్చేది. మళ్ళీ వచ్చాడు. నమస్తే సార్. మళ్ళీ వచ్చాడు. నీ ఆశీర్వాదం నాకు కావాలి సార్. ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే నితిన్ చెట్ట కోపం పెట్టావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? కాదు సార్, బ్యాలెన్స్. మేము ఇవ్వాలా? లేదు సార్, మేమే మీకు ఇవ్వాలి. మొన్న 3 లక్షలు ఇచ్చాం కదా, అవును. మిగతా బ్యాలెన్స్ మీ కష్టం మాకెందుకు సార్? ఎంత? 2,97,00,000. బాబా ఈడు మామూలు కాదు, మళ్ళీ ఏదో ప్లాన్ తో వచ్చింటాడు. ఏంటో చెప్పు. ఈసారి డేట్లు ఇస్తే సినిమా తీద్దామని. ఇడియా రాయా మళ్ళీ డేట్లా? అంత ఆశ్చర్యం ఎందుకు బాబాయ్? నువ్వు ఇచ్చినా తీస్తాడు, ఈ పేరు తెస్తాడు, ఇచ్చేనే గౌరవం ఉంటుంది. వద్దులేండి, ఈసారి మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నా. మహి మెగాస్టార్ మార్నింగ్ వాక్ ఎన్నింటికి వస్తాడో కనుక్కో. అలాగే గ్యారెంటీ కొడతాడు. టైటానిక్ తీసే రోజు, టాలెంటే చూపే రోజు, అంధాలో హీరోలంతా మీ కోసం వచ్చే రోజు. అదెంతో దూరం లేదు, అసాధ్యం కానే కాదు, ఆగమ్యం చేరేదాకా ఆగేది లేనే లేదు. చిత్రం అంటే వేవేళ్ల దారుల్లోంచి నూరేళ్లు పరుగెత్తించి నీ దాహం తీర్చని ఎండ మావే జీవితం అంటే. నటన కదా చిత్రమున సయ్యాట పాటలు, నటన కదా బతుకు. టైటానిక్ తీసే రోజు, టాలెంటే చూపే రోజు, అంతాలో హీరోలంతా కోసం వచ్చే రోజు. అదెంతో దూరం లేదు, అసాధ్యం కానే కాదు, ఆగమ్యం చేరేదాకా ఆగేది లేనే.